ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడు అయిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైన దినములలో నాయన ఈ బలిష్టమైన ప్రశస్తమైన రెక్కల చోట్ల నన్ను మమ్మల్ని అందరినీ మీ సంఘాన్ని కాపాడి నాయన ఈ సంధి ఈ యొక్క ఆరాధన దినములు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధన ఈ జూమ్ మీటింగ్ లో మేము పాల్గొంటుండగా మీ కృప మాకు దయచేయండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్కు నాయన మమ్మల్ని నాయన నీ వాక్కు ద్వారా మేము బలపడటానికి నీ వాక్కు ద్వారా నీ రాజ్యం చేరటానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నీ దాసుని నీ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ దాసుని నీ ఆత్మశక్తితో నింపి మీరు నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని నోరుకు బోరగా ఉండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి కార్యక్రమంలో పాటలో సమస్తంలో నాయన సాక్ష్యంలో మీరే తోడుగా ఉండి నడిపించి మా గత ప్రభువులు మీరే తెచ్చుకొని మరి పరిశుద్ధనామం వేడుకుంటున్నాను పరమ తండ్రి. స్తోత్రం చెల్లించి మన పాట పాడదామండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో
పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నిచ్చితివి సాతాను జయించుటకు విశ్వాసము నిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసికొని సువార్తను చేపట్టి ఆ సిలువను మోసికొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాధుని మేళను తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ప్రైజ్ మరి సమలో కీర్తన ధ్యానం చేద్దాం రైట్ మరి 119వ కీర్తన 81వ వచనం నుంచి నేను చదువుతున్నాను నాతో పాటు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి కలిసే చదువుదాం అంటే నేను చదివితే మీకు వినిపిస్తుంది కానీ మీరు చదివితే నాకు వినపడదు కాబట్టి అంటే వినపడదు నేను మ్యూట్ చేశాను కాబట్టి అందరు కలిసి నాతో పాటు చదివేయండి ఓకే 81వ వచనం ప్రారంభిద్దాం అందరు నాతో పాటు స్టార్ట్ చేయండి నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని అయినను నీ కట్టడలను నేను మరచటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరువు వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరించని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీ నమ్మతగినవి పగవారు నిన్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయం చేయి భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పాను అయితే నీ ఉపదేశములను నేను విడువకు ఉన్నాను నీవు నియమించిన శాస్త్రమును నేను అనుసరించినట్టు నీ కృపచేత నన్ను బ్రతికింపు చిన్న ప్రార్థన పరిశుద్ధ నీకు వందనాలు నీ వాక్యం ధ్యానిస్తున్నాను ఆత్మకార్యమాలో జరిగించిన యేసునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ కీర్తనలో భక్తుడు లాస్ట్లో ఏమన్నాడు 88వ వచనంలో నీ కృపచేత నన్ను బ్రతికించును అంటే నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాననే కదా
నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నాకేం బ్రతికి మీద ఆశలు లేవు. ఇప్పుడు ఒకటి బ్రతికున్న పరిస్థితిలో ఉంటే బ్రతికించుకుని ప్రార్థన చేయదు కదండి. బ్రతికున్న పరిస్థితిలో ఉంటే అనవసరమైన ప్రార్థన ఎందుకు చేస్తారు భక్తులు? అక్కడ ఏంటంటే తను చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, తన పరిస్థితి ఏం బాగలేదు, ఏదో అలా ఊపిరాడుతుంది, అది ఆ దొంగల చేతిలో చిక్కి కొర దెబ్బలు తిని కొర ప్రాణంతో ఉన్నాడు. చూసారా అలా ఉన్నాడన్నమాట ఈ భక్తుడు. నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. అంటే తను చనిపోతున్నాడు, ఇక అయిపోయింది తన పరిస్థితి, ఇంకా లేదు, ఆశలు లేవు. ప్రభువా నువ్వు కానీ ఇప్పుడు నన్ను బ్రతికించకపోతే బ్రతికించు అన్నారు కూడా ఇక ఊపిరి ఉండదు నాకు. కనీసం ఇప్పుడు ఎంతవరకు నాకు ఊపిరి ఉందంటే బతికించుము అన్న ఒక్క ప్రార్థన చేయడానికి కావలసినంత జీవమే నా దగ్గర ఉంది. నువ్వు కానీ నన్ను బతికించకపోతే నేను చచ్చిపోతాను, ఇక ప్రార్థన కూడా చేయలేను. మన్ను నిన్ను స్తుతించిన సమాధిలోని దిగిపోవారు నీ నామను స్తుతించుదా, సజీవులే కదా, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. కాబట్టి నన్ను బ్రతికిస్తే బ్రతికి నేను నిన్ను స్తుతిస్తాను అన్నట్టుగా ఆ మాట నన్ను బ్రతికించు. ఎలాగా? నాలో ఏదో వర్చ్యూ ఉందని కాదు, నాలో ఏదో గొప్పతనం ఉందని కాదు, నేను నిస్సహాయుణ్ణి, నేనేమీ చేయలేను, నా దగ్గర ఏమీ లేదు. నా భక్తి కానీ, నా నీతి కానీ, నా యథార్థత కానీ ఏది లేదు. నువ్వు బతికించడానికి నాలో ఏ యోగ్యత లేదు. ఫలానాలు చూసి నన్ను బతికించడానికి లేదు. ఇప్పుడు హిస్కే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు, ప్రభువా మరి నీ కోసం నేను ఎన్ని పనులు చేశానో జ్ఞాపకం చేసుకుని నన్ను బతికించవా అంటాడు. అలా కూడా మనం అడగలేము. ఒక్కొక్కడు వాళ్ళు దేవుణ్ణి అడిగేటప్పుడు ఫలాంత జ్ఞాపకం చేసుకుని అయినా నీ కోసం ఎంత చేశాను అంత చేశాను కాబట్టి నన్ను బతికించమన్న పాయింట్లు మన దగ్గర లేవు. కాబట్టి ప్రభువా నన్ను బతికించమని చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ కృప చేత మాత్రమే బతికించు. నీ కృప అంతే, నీ దయా, నీ జాలి, నీ దయా కరుణ కటాక్షం వాటితో మాత్రమే తప్ప నాకు వేరే అవకాశమే లేదంటాడు. ఎందుకంటే 83వ వచనం చూడండి, భూమి మీద ఉండకుండా వారు ఎవరు? శత్రువులు. నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, కొంచెంలో వెంట్రుక వాసి దూరంలో తప్పిపోయింది. అంత భయంకరంగా వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నాశనం చేసేస్తారు ఈ శత్రువు, నా చుట్టూ ఉన్న శత్రువులు భూమి మీద ఉండకుండా నాశనం చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఇస్రాయలీ దేశం అనేది మ్యాప్ వరల్డ్ మ్యాప్లో ఉండకుండా తీసేద్దామని 3,000 సంవత్సరాలుగా ఎంతోమంది ట్రై చేశారండి. అంటే ఇస్రాయలీ దేశాన్ని అసలు పూర్తి రూపమాపేద్దామని వెంట్రుక వాసులో ఎన్నోసార్లు వాళ్ళు తప్పించుకున్నారు. అయితే ఇప్పటికీ ఇస్రాయల్ దేశం ఘనంగా ఈ భూమి మీద ఉంది, ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి. అలాగే మన జీవితంలో కూడా మనం వెంట్రుక వాసులో తప్పించబడుతుంటామండి, ఎందుకంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని ప్రభు చెప్పాడు కాబట్టి. ఆయన సెలవు లేకుండా ఎవడు మన మీద చెయ్యి వేయలేడు. అయితే ఎంతవరకు రానిచ్చాడు వాళ్ళని? కొంచెమే తప్పినంతవరకు రానిచ్చాడు వాళ్ళని. దాదాపు వాళ్ళు మన నాశనం చేయడానికి ట్రై చేసినప్పుడు మన వరకు రానిచ్చాడు. అయితే ఆ దెబ్బ మన మీద పడలేదు. ఇప్పుడు ఎవడైనా కర్రెచ్చుకొని మనం కొట్టబోయాడు అనుకోండి, ఆ కర్ర జస్ట్ మనం రాసుకుంటూ వెళ్ళిపోయింది, జస్ట్ మన జుట్టును రాసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, సర్రమని అంటే దాని అర్థం ఏంటి? కొంచెమే తప్పింది. అదే కానీ తలకు కడత తగిలింది అనుకోండి, అదే కర్ర, చచ్చిపోతామే. కడతలకు తగిలాసింది, జుట్టుకు తగిలింది, సర్రమని వెళ్ళిపోయింది. అలాగ కొంచెమే తప్పింది. దావీదు 2 సార్లు సౌలు యొక్క బల్లె పోటును తప్పించుకున్నాడు కదండి. సౌలు బల్లె విసిరాడు దావీదును చంపేద్దామని, కానీ దావీదు జస్ట్ ఒక వెంట్రుక వాసులు తప్పించేసుకున్నాడు. అలాగా మన జీవితంలో ఎన్నోసార్లు వెంట్రుక వాసులో మరణాన్ని తప్పించుకుంటాం. అయితే కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. మన తెలియకుండానే కొన్ని జరిగిపోతాయండి. మన బ్యాక్గ్రౌండ్లో అవన్నీ జరిగిపోతుంటాయి. మనం హెవెన్లోకి వెళ్తాయి, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత
దేవుడు మొత్తం లిస్ట్ చూపిస్తాడు. ఇదిగో నీ తల్లి గర్భంలో ఒక జీవ కణంగా ఒక డిఎన్ఏ, ఒక చిన్న డిఎన్ఏగా నువ్వు నీ తల్లి గర్భంలో ప్రవేశించబడ్డావు. అప్పటి నుండి నేను కాపాడుతున్నాను. నీ తల్లి తినకూడనిది ఏదో తిన్నది, అప్పుడు అది నీవు నాశనం చేసేటట్టుగా అయితే నేను నిన్ను కాపాడాను. నీ తల్లి తాగకూడనిది ఏదో తాగింది, అప్పుడు నిన్ను కాపాడాను. నీ తల్లి పోల్డ్ ట్యాబ్లెట్ మింగింది, ఆ ట్యాబ్లెట్లో కొన్ని నీకు పడవు, అప్పుడు కూడా నిన్ను కాపాడాను. ఇగో నీ తల్లిని ప్రమాదం వచ్చింది, ఒకసారి మీ తల్లి పడిపోయింది, అయితే అప్పుడు నిన్ను కాపాడాను. అలాగ 9 నెలలు ఎలా కాపాడాడో చెప్తాడు. ఆ తర్వాత ఈ భూమి మీద పడినప్పటి నుంచి ఈ భూమి మీద ఎంతకాలం జీవించామో అంతకాలం కూడా ఎలాగెలాగెలాగెలాగ ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడు కాపాడో మొత్తం పిక్చర్ వేసి చూపిస్తాడు. టోటల్ పిక్చర్ అంత వేసి చూపించి అప్పుడు అంటాడు, ఇదిగో నా కృప చేత నిన్ను బ్రతికించాను అంటాడు. హల్లెలూయా. ప్రతి క్షణం ఆయన కృపతో మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎందుకంటే దుష్టులు మనల్ని నాశనం చేయడానికి కొంచెమే తప్పు పోతుంది, కొంచెమే. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఒక్క మన అకౌంట్ వాడి చేతిలోకి వెళ్ళిపోయిందండి, మన తాలూకా వివరాలు పాస్వర్డ్స్ వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? వాడు మన హ్యాక్ చేసేసి మొత్తం మన అకౌంట్స్ క్లోజ్ చేసేసి, మన ఆధార్ కార్డులు క్లోజ్ చేసేసి, మనకు సంబంధించిన అన్ని క్లోజ్ చేసేస్తే అది కూడా నాశనమే కదండి. ప్రాణం తీయక్కల ఈ రోజుల్లో, ఈ రోజుల్లో ప్రాణం తీసేంత పనులు కూడా చేయగలరు ఎవరైనా సరే. మొన్న నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ ఏముందంటే, మీ పాస్వర్డ్ నాకు దొరికిపోయింది, అది Grace123 అని రాశాడు. అడిగి అది దొరికింది ఆ పాస్వర్డ్, మీ పాస్వర్డ్ Grace123. మీరు ఈ వారం రోజులన్నీ కూడా ఆ పోర్నోగ్రఫీలో ఏమేమి పిక్చర్లు చూసారో ఆ హిస్టరీ అంతా నా దగ్గర ఉంది. ఉత్తరేనా అంటే భయపడడానికి, పాస్వర్డ్ దొరికింది కానీ మిగతా మీ బంధువులు కాంటాక్ట్ లిస్ట్ నాకు దొరికింది, మీరు మీ తన హిస్టరీ అంతా కూడా నేను వాళ్ళకి పంపించేస్తాను. నాకు అర్జెంటుగా $200 అవి ఏమో ఏమో రూపాయలండి కొత్తగా వచ్చాయి కదా, అదేదో ఉంటాయండి ఆ రూపం, దాంతో అవి కొని నా అకౌంట్లో నాకు వేస్తే తప్ప, లేకపోతే మీ పరువు తీసేస్తాను, మిమ్మల్ని బజారు పాలు చేసేస్తాను, భయపడుతూ వచ్చింది. అప్పుడు అనుకున్నా యహోవా నాకేయడము, నా శరీరానికే కాదు నా అకౌంట్స్కి అన్నిటికీ, నా పాస్వర్డ్స్కి అన్నిటికీ ఆయన కేయడం, నేనేం చేయగలను నాకేమీ తెలియదు. అయితే పూర్వం ప్రతి ఒకసారి ఒక వెబ్సైట్ ఉన్నాను, HPS.com అనే ఒక వెబ్సైట్ ఉండేది నాకు, jeevajalamlu.hps.com. అయితే ఆ వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి. ఆ అడ్వర్టైజ్మెంట్ పోవాలంటే వాడికి 80,000 పాయింట్లు ఇవ్వాలన్నమాట. ఆ 80,000 పాయింట్లు ఉంటాయంటే కొత్త వెబ్సైట్లు సృష్టించినప్పుడల్లా నా ద్వారా, నా లింక్ ద్వారా ఇంకొక వెబ్సైట్ సృష్టిస్తే 300 పాయింట్లు వస్తాయి. నేను అలాగే 400 వెబ్సైట్లు క్రియేట్ చేశాను. అలా రోజు చేస్తూ అన్నిటికీ అదే ఉంటుంది, Grace123 అన్నిటికీ అవే ఉంటాయి. ఆఖరి ఆ హెచ్ పేజ్ అనేది ఎత్తేసాడు ఆటోమేటిక్గా. ఆ ఈమెయిల్స్ అన్ని ఎవరికి వెళ్తాయి కదండి, అందులో Grace123 వెళ్తుంది, ఆటోమేటిక్గా నాకు పంపించాడు అది. అయితే పరిస్థితి ఏంటంటే, మన అకౌంట్స్ అయినా మన డిజిటల్ అదంతా కూడా నాశనం చేయడానికి ప్రజలు మన చుట్టూ ఉన్నారు. మొన్న మొన్న రామకృష్ణ తనకు అక్క కొడుకు డబ్బులు తీసుకెళ్ళిపోయారు కదా, నేను చెప్పాడు కదా రామకృష్ణ అకౌంట్లోంచి డబ్బులు ఒక క్షణంలో తీసుకుపోయాడు, $70,000 లాగేసాడట. కనుక మన అకౌంట్లో మన తనకు పాస్వర్డ్లు, మన ఆధార్ కార్డులు, బోర్డు ఉన్నాయి, మన తనకు సంబంధించిన ఆ ఇంటర్నెట్లోనే ఉన్నాయి. అయితే ప్రజలను మనల్ని నాశనం చేయడానికి కొద్దిలో తగ్గిపోతుంది అనమాట. వాడు మన కంప్యూటర్లో ఎంటర్ అయిపోతాడు కానీ మన కంప్యూటర్లో వాడు ఏమి తీసుకునే లోపల వాడు కరెంట్ పోవడం ఏదో చేస్తాడనమాట దేవుడు. అలాగా మన శరీరాలే కాదండి, మన ల్యాప్టాప్స్, మన మొబైల్ ఫోన్స్ అన్ని కాపాడుతుంటాడు దేవుడు. మనం నాశనం చేయకుండా దేవుడు ఎన్నో రకాలు కాపాడుతుంటాడు. హెవెన్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా చెప్తాడు, ఇదిగో మరి అన్నప్పుడు నీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతుంటే నేను కాపాడాను, ఇదిగో నీ ల్యాప్టాప్ హ్యాక్ అవుతుంటే నేను కాపాడాను, నీ అకౌంట్స్ హ్యాక్ అవుతుంటే నేను కాపాడాను, ఇదిగో పలానోడు ఇలా ట్రై చేశాడు, ఒక పెద్ద బ్యాచ్ ట్రై చేసింది నీకోసం, చేస్తే నేను అన్ని నేను కాపాడాను, అప్పుడు కరెంట్ ఫెయిల్ అయిపోయేలా చేశాను, వాడు పాస్వర్డ్ వాడు సొంత పాస్వర్డ్ మర్చిపోయేలా చేశాను అంటాడనమాట.
అబ్బా ఎంత స్తుతిస్తాం ప్రభువా నీకు వందనాలు. మా శరీరాలే కాదు, మా ఆత్మలే కాదు, మా మనసే కాదు, మా జీవితాలే కాపాడేవి తండ్రి, నీకు వందనాలు తండ్రి అని దేవుడు థ్యాంక్స్ చెప్తా ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలో పది అనేకులు ఉన్నారు మనం నాశనం చేయడానికి, కొద్ది దూరం తప్పిపోతుంటాం. తర్వాత మనం పైకి వస్తే 81వ వచనంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. సొమ్మసిల్లు అనుభవం ఎప్పుడు వస్తుంది మనకి? నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అంటే అంత ఎక్కువ అన్నమాట, అంతగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రాణం సొమ్మసిల్లిపోయినంతగా, 2వ వచనం చూడండి, 82వ వచనం, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచున్నవి. గమనించారా, నీవు ఇవ్వబోయే మాట కోసం కాదు అది, ఆల్రెడీ నీవు ఇచ్చే మాట, నీవిచ్చిన మాట నీవు ఎప్పుడు నెరవేరుస్తావో అని నా కన్నులు క్షీణించిపోయినట్టుగా నేను ఎదురు చూస్తున్నాను. నన్ను ఆల్రెడీ మాట ఇచ్చావు, నీ మాట జీవం కలది, అయితే నీ మాట ఎప్పుడు నెరవేరుస్తావో, నన్ను ఎప్పుడు ఆదరిస్తావో అని నీకోసమే కనిపెడుతున్నాను. ఇక ఎటువైపు వెళ్ళట్లేదు నాయన, లోకం ఇచ్చే ఆదరణ కోసం నేను ఎదురు చూడట్లేదు, లేకపోతే నరులు ఇరుగు పొరుగు వారు ఇచ్చే ఆదరణ కోసం ఎదురు చూడట్లేదు, లేకపోతే నా బంధువులు ఇచ్చే ఆదరణ కోసం ఎదురు చూడట్లేదు, కేవలం నీవిచ్చే ఆదరణ కోసం మాత్రమే నేను చూస్తున్నాను తండ్రి. నీవిచ్చే ఆదరణే కావాలి తప్ప ఇంకేమక్కర్లేదు. దానికోసం కన్నులు క్షీణించిపోతున్నాయట, సొమ్మసిల్లిపోవచ్చు, నన్ను క్షీణించిపోవచ్చు. చూసారా, దేవుని కోసం, లోక సంబంధ విషయాల కోసం కాదు, దేవుని కోసం ఆ మాటలు వాడుతున్నాడు. ఇంకోటి చూడండి, 83వ వచనంలో, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని, అయినను నీ కట్టడలు నేను మరచట్లేదు. మీరు ఎప్పుడైనా ఈ పిక్చర్ ఆలోచించారా? పొగ తగులుచున్న సిద్ధే అంటే ఈ సిద్ధ పక్కన ఇంకొక సిద్ధ నూనె సిద్ధ ఉండి అది ఆరిపోతే దాని పొగ దీన్ని తగులుతుందా? లేకపోతే ఈ సిద్ధలోనే నూనె అయిపోయి ఆ ఒత్తు కాలిపోయి పొగ పడుతుంటే ఆ తన పొగ తనకే తగులుతుందా? ఆలోచించండి, పొగ తగులుతుంది అంటే రెండు రకాలుగా ఆలోచించవచ్చు. నా చుట్టుపక్కల సిద్ధులన్నీ ఆగిపోయాయి, అవి ఇప్పుడు పొగ మాత్రం ఇస్తాయి, వెలిగిపోట్లే, పొగ మాత్రం ఇస్తాయి, అయితే ఆ పొగ నాకు తగులుతుంది, దానివల్ల నా వెలుగు బయటకు రావట్లేదు. అదొక పిక్చర్. ఇంకో పిక్చర్ ఏంటంటే, నాలో నూనె అంతా అయిపోయింది, నా ఒత్తు కూడా మాడి మసైపోయి ఇప్పుడు పొగ మాత్రం ఇస్తాను, వెలిగిపోట్లేదు, నేను నా పొగ నాకే తగులుతుంది, నా వల్ల నాకే ఉపయోగం లేదు. అదొక పిక్చర్. ఏమైనప్పటికీ అది అంత మంచి పరిస్థితి కాదు. పొగ అనేది ఎలాగైనా సరే అది మన జీవితానికి బాధ కలిగించే విషయం. ఇతరుల వల్ల కలిగిన పొగ అయినా సరే, మన వల్ల మనకు కలిగిన పొగ అయినా సరే, అది మనకు ఊపిరి ఆడకుండా చేస్తుంది అన్నమాట. కనుక పొగ తగులుచున్న సిద్ధి వలన, అయినను అది ఇంపార్టెంట్, నీ కట్టడలను నేను మరచట్లేదు. ఆయన ఏమవలేమండి, నాకు కావలసిన నీ కట్టడలు, నీ వాక్యములు, నీ శాస్త్రములు, నీ ఆజ్ఞలు, నీ మంచి మాటలు నాకు కావాలి. ఓకే, నా జీవితం ఎలాగైతే అయిపోను, ఎలాగ నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గరకు వస్తే ఇంకా కష్టం లేదు, బాధ లేదు, కన్నీరు లేదు కదా, అంతవరకే కదా ఈ భూమి మీద కష్టాలు బాధలు. సరే చూద్దాం, నా ఒకటి మాత్రం నిర్ణయం తీసుకున్నాను, నీ ఆజ్ఞలు నేను మర్చిపోను, నీ కట్టడం మర్చిపోను. మరి 119వ కీర్తన 84వ వచనంలో ఏమో చూడండి, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. పరిస్థితి ఏంటంటే, తన జీవితం ఇంక ఎండింగ్కి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆయన, ఇక చివరికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను అంటే, బతికిన నాకు ఆ బతుకులో సంతోషం లేదు కాబట్టి ఇక నేను నా జీవితం క్లోజ్ అయిపోతుందా అనిపిస్తుంది అన్నమాట. నా జీవితాలు దినాలు అయిపోయి క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నాం. 85వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకై గుంటలు తవ్విరి. ఎంత భయంకరంగా ఉంది ప్రపంచం, నా బ్రతు నన్ను నాశనం చేయడానికి గుంటలు తవ్వుతున్నారు. నీ ఆజ్ఞల అయితే ఇంత జరిగినప్పటికీ నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, నీ ఆజ్ఞలు ఎంత నమ్మదగిన కాబట్టి నీ ఆజ్ఞలు నేను మర్చిపోను, నీ కట్టలు నేను మర్చిపోను, ఇక నన్ను కాపాడేవి అవే. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ శాసనములు, నీ మాటలు, నీ ఉపదేశములు, నీ వాగ్దానములు అవే నన్ను కాపాడతాయి కాబట్టి
నా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నేను మాత్రం నీ మాట మర్చిపోను, నీ ఆజ్ఞలు మర్చిపోను అంటూ భక్తుడు తనకు దృఢమైన నిర్ణయం చెప్తున్నాడు. అలా చెప్పడమే స్తోత్రం అండి. మీకు తెలిసిందా, స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అన్నో కూడా స్తోత్రమే, కానీ దేవుని మీద మన కమిట్మెంట్ వ్యక్తపరచడమే దేవునికి స్తోత్రం. దేవుని సందర్భ ఒక ప్రమాణం చేయడమే దేవునికి స్తోత్రం. ప్రభువా ఇదో ఎట్టి పరిస్థితిలో నిన్ను విడిచిపెట్టేది లేదంటే దాని అర్థం ఏంటి, దేవునికి స్తోత్రమేనే కదండి. దేవా ఇదిగో నీవే నా రక్షకుడివి, నీవే నా పోషకుడు అంటే ఎప్పుడైతే కమిట్మెంట్ చేసుకుంటామో అప్పుడు ఆయన స్తుతించడమే, ఆయన కనపరచడమే. కనుక ఈరోజు దేవునితో మనం కూడా అటువంటి కమిట్మెంట్ చేద్దాం, ఆయన్ని గణపడతాం, గొప్ప చేద్దాం. అమ్మ పావని గారు చిన్న వర్షిప్ లో నడిపించండి, అమ్మా స్తుతి ఆరాధన నడిపించండి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఉపకారాలు, గతించిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన మన పట్ల చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ప్రభు స్తుతిద్దామండి. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధమైన దేవుని ఆయన ఆరాధించడానికి ఆయన మనల్ని నిర్మించుకున్నారు కనుక ప్రభు సన్నిధిలో మనం ఆరాధించేద్దాం. ఎవరికి వారు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వకృపాని దేనికి స్తోత్రము 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 నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. మీ ప్రేమకు ఏమి ఇవ్వగలము నాయన అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచి భద్రపరిచిన దైవమా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వకృపాని దేనికి స్తోత్రము నాయన, సర్వశక్తిమంతుడానికి స్తోత్రము 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 నా దేవ. మీకే కృతజ్ఞతలు నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభువా కీర్తనకారుడు అయితే అంటున్నాడు ప్రభువా నిజమే అయ్యా, మా జీవితాల్లో మీరు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు 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 మహాప్రభు, వందనాలు నాయన. స్తోత్రము 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 నాయన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే.
హల్లెలూయా ప్రైజ్ లార్డ్. చాలా సంతోషమా, థ్యాంక్ యూ పవనీ గారు అండ్ ఫ్యామిలీ, చక్కని ఆరాధన చేయండి.
ఇచ్చారు. అయితే మనం అలవాటు ప్రకారం కొన్ని సాక్ష్యాలు చెప్పుకుందాం. ఉన్నవాడు తక్కువ మందే కాబట్టి ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకరు కానీ ఇద్దరు కానీ మీ ఇష్టం ఒక్కొక్క సాక్ష్యం పంచుకుందాం. ముందుగా వీరబాబు గారు చిన్న చిన్న సాక్ష్యాలు షేర్ చేసుకుందామండి. అంటే మీ సాక్ష్యాలే నాకు ప్రసంగాలు అన్నమాట. అవును భాస్కర్ గారు, నిజమేనండి. ప్రతి సాక్ష్యం ప్రసంగం లాంటిదని చెప్తుంటే ఫస్ట్ ఏమో అనుకున్నాను, కానీ అది నిజమే. అది ఆచరణాత్మకంగా చూసినప్పుడు అది నిజమే అనిపించింది అండి నాకు కూడా. మొన్న పాటలు ఎవరికి నచ్చిన పాటలు చెప్పమని అది కూడా నాకు ప్రసంగం లాగా అనిపించింది. అవును భాస్కర్ గారు, నిజమేనండి. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించారా, ఇప్పుడు దేవుడు మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంటాడు కదా. అవునండి. మీకు అనిపిస్తాడు మనసులో కూడా కాంటాక్ట్ ఉంటది. అయితే అదే కాంటాక్ట్ వేరే వాళ్ళకి అంత కాంటాక్ట్ ఉంటుందా అనిపి మీరు నమ్మలేరు. నాకు నా దేవునికున్నంత కాంటాక్ట్ వాళ్ళకి ఉంటుందా, ఉండకపోవచ్చు అనుకుంటారు మీరు. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. నాకు నా దేవునికి ఉన్నంత కాంటాక్ట్ ఇంటిమసి బహుశా వీరబాబు గారు అనిపిస్తారో లేదో నాకు నాకు డౌట్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అనుభవమే తప్ప ఒకరి గురించి మరొక వ్యక్తి అంచనా వేయడం అసాధ్యం అండి. అసాధ్యం, అసాధ్యం అది. ఇప్పుడు నాకు తెలుసు ఆ ఇంటిమసీ, ఆ క్లోజ్నెస్, ఆ పలకరింపు, అవన్నీ నా పక్కన నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. 139వ కీర్తన ఉంటుంది, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అది నేను క్లియర్ గా అనిపిస్తాను. నాకు ఆ డౌట్ ఏంటంటే ప్రభా నాకు ఇచ్చిన ఇంటిమసీ అందరికి ఇస్తున్నావా, వాళ్ళకి కూడా ఆ స్పర్శ ఉందా అని అడుగుతుంటాను అనమాట. అంటే అది నేను అయితే ఒకటి ఎదుటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. నాదైనా నేను కొంచెమే ఎక్స్ప్రెస్ చేయగలను, ఎందుకు నా చేతిలో మైక్ ఉంది కాబట్టి. అదే నా చేతిలో మైక్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తాను. మీ అందరికీ కదా, మీ చేతిలో మైక్ లేదు కదా, మీ ప్లాట్ఫామ్ మీద లేదు, మీ స్టేజ్ మీద లేరు కాబట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి నేను అనుమానిస్తా ఉంటా. నిజంగా నాతో నాకు దేవుడితో ఉన్నంత కాంటాక్ట్ ఇంకా వీరబాబు గారికి ఉందా, సరోజిని గారికి ఉందా, నీరజ్కి ఉందా అని అనుమానిస్తుంటా నేను. అప్పుడేంటి మీ సాక్ష్యాల వల్ల నాకు రుజువు అవుతుంటది. సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ఉపయోగించే మాటలు, మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఓ ఎస్ ఎస్ అంటే నాకు దేవుడు ఎలాగైతే సజీవుడో వీళ్ళు కూడా దేవుడు సజీవుడే, నాకు ఎలాగైతే బతుకున్న దేవుడు వీళ్ళు కూడా బతుకున్న దేవుడు అప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి క్యారీ ఆన్ సార్ విత్ యువర్ టెస్టిమనీస్. థ్యాంక్ యూ పాస్టర్. ప్రభు యేసుక్రీస్తు నామములో సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అండి. అలాగే అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ వారంలో దేవుడు చేసిన ఒక మేలుని చెప్పాలనుకుంటున్నాను. అది నిన్నటి దినం పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అపొస్తల కార్యాలు 2:40 నుండి వేరే అనే ఒక మాట చెప్పారు. సో ఆ మాట అలా వింటా ఉన్నాను, నా హృదయంలో ఒక తలంపు వస్తూ ఉంది. అనేక సార్లు ఆధ్యాత్మికంగా నేను పడిపోవడానికి కారణం ఏంటి అని ఒక ప్రశ్న నాకు తలెత్తింది ఆ టైంలో. అయితే అక్కడ రాసిన మాట మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే అనే మాట ఉంది కదా, ఆ మాట పాస్టర్ గారు వివరిస్తుండగా మీరు సొసైటీలో అనేక రకమైన వ్యక్తులతో కలుస్తూ ఉంటారు, అది సువార్త నిమిత్తమైన ఏ కారణం చేతనా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయాల్లో వాళ్ళలో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేయటానిక లేదంటే దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ తలకు ప్రభావం కూడా ఇంచుమించుగా మన మీద పడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కానీ ఇటువంటి విషయాల్లో మన మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకి వేరే వాళ్ళతో సహవాసంలో ఉండాలి. కానీ దానికి ఉపమాన రీత్యా సముద్రము షిప్ రెండు ఎగ్జాంపుల్ చెప్పారు. షిప్ సముద్రం మీదనే ఉండాలి తప్ప సముద్రాన్ని షిప్ లోపలికి తీసుకురాకూడదు అని చెప్పేసి అది నా హృదయాన్ని తాకింది. అనేక సార్లు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలు వింటున్నప్పుడు నా మీద కొంచెం ఎఫెక్ట్ చూపించడం నేను గమనించాను నిన్నటి వాక్యంలో. అందుకని నేను ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకున్న ప్రభు నాకు అటువంటి పరిస్థితుల నుంచి ఒకవేళ ఎదురైనప్పుడు నీవే నన్ను కాపాడు అని చెప్పేసి ఇందాక కీర్తన చెప్తున్నప్పుడు ఆ చివరి వచనం 88వ వచనంలో ఉంది కదా, నీ కృపచేత నన్ను బ్రతికింపు అనే మాట. ఆల్మోస్ట్ అటువంటి ప్రార్థనే నిన్న నేను చేసుకున్నానండి. ఎందుకంటే కొన్నిసార్లు నాకు మాటలు రావు ప్రార్థన చేయడానికి, మానసికంగా చాలా కుందుబాటు ఉంటుంది. ఆ టైంలో దేవుడే ఇంకా ఓన్లీ చివరికి ఆ ఒక్క ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందేమో, అంతే ఊపిరి నాలో ఉంటుందేమో, అంతే ఎనర్జీ నాలో ఉంటుందేమో, అంటే అటువంటి పరిస్థితి నేను వ్యక్తిగతంగా అనిపించానండి. నిన్న దినం ఆ వేరే అనే మాట నాలో కొత్త నేను ఒక మరొక కొత్త నిర్ణయం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఇక నుండి నేను ఎవరితోనైనా
అది క్రైస్తవులతో అయితేనేమి ఆ క్రైస్తవేతలతో అయితేనేమి ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ దేవుని వాక్యాన్ని పంచటం నా బాధ్యత కనుక పంచుతా ఉంటాను. అదే అయితే ఎదుటి వ్యక్తుల తాలూకా ప్రవర్తన కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కానీ నా మీద ప్రభావం చూపించకుండా ఆ ఎప్పుడు ఆత్మతో నింపబడి ఉండడానికి దేవుని కృప నాకు కావాలి. ఆ విషయమే నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగనే మీ యొక్క ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కనుక వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. సరోజిని గారు, నీరజ్ కాక చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ధ్యానదినం దేవుడు వాక్యంతో నా మ్యూజిక్ క్లాస్ లో దేవునిలో ఎదగడానికి ఆయన కృప చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అప్పుడు వాక్యంలో అప్పుడప్పుడు కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా దేవుడు కృప చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యాన్ని వినడం కాదు కానీ అప్లై చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు. మ్యూజిక్ క్లాస్ లో బాగా ఎదగడానికి మ్యూజిక్ చక్కగా దేవుని స్తుతించడానికి దేవుడు చూపిస్తున్న కృప బట్టి ఆయనకు వందనాలు. ప్రతిదినం దేవుడు తోడే ఉండి నడిపిస్తున్నారు. ఫ్యామిలీలో చక్కగా ఎటువంటి ఆర్థిక లోపం రాకుండా దేవుడు చక్కగా కాచి కాపాడుతున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలా ఇలా దేవుని కృప చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దించి దేవనామానికి మహిమ కలిగిన గాక సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీరబాబు గారు చెప్పిన సాక్ష్యం బట్టి, అంటే నిన్న మీరు ఆ పాటలో ఏ పాట పాడుకుంటారో అస్తమానికి అన్నప్పుడు ఆయన కరెక్ట్ గా ఆ టైంకి వచ్చారు పాస్టర్ గారు అండి. అంటే ఆయన ఆతృత నేను చూశాను. పరమజీవం అంటే ఎప్పుడు పాడుకుంటాను ఉంటారు ఆ పాట. ఆ పాట చెప్పేసిన వెంటనే స్నానం చేసి వచ్చి వాకింగ్ దగ్గర కూర్చొని వెంట వెంటనే రాసేసుకుంటున్నారు. ఏంటమ్మా అని అడిగాను నేను. అయితే తనకి బాగా హత్తుకుంది మాట, వేరే మాట. వెంట వెంటనే నోట్స్ రాసేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ పాట చెప్పడమే కాదు వాకింగ్ కూడా నిజమే, వేరే ఉండడం అనే దాని గురించి నేను చాలా ఆనందపడ్డాను ఆయన రాసుకోవడం. దేవుడు ఎంతగానో మమ్మల్ని వాక్యంతో పోషిస్తున్నారు ఫస్ట్ అండి. దేవాది దేవునికి మహిమ స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి గత వారి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు ఎంతగానో కాచి కాపాడు, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు కూడా దేవుడు కాచి కాపాడుతున్నాడు మా ముగ్గురిని కూడా. దేవాదేవునికి మహిమా స్తుతులు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ పావని గారు మీ షేర్ చేసుకోండి మీ ఫ్యామిలీ నుంచి. నామునకు మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారు కూడా అలాగే ప్రత్యేకమైన వందనాలు. సంఘం కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. నిజం ఈ లాక్డౌన్ టైంలో నేనైతే రోజు వినలేకపోతున్నాను వాక్యాన్ని. నాకు ఈ ఫోన్ లోనే కొంచెం వర్క్ అవుతుంది రావడం వల్ల ఎక్కువ టైం నేను మెసేజ్ వినలేకపోతున్నాను. మధ్య మధ్యలో లీవ్ అయిపోతున్నాను. ఫోన్ లోనే నేను వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు సమయం గడపలేకపోతున్నాను. అయినప్పటికీ ఆ విన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడల్లా కూడా ప్రతిసారి ప్రభు బలపరుస్తున్నాడండి. పాస్టర్ గారి ద్వారా నిజంగా చాలా ఆత్మీయ విషయాలు ప్రభు బయలుపరుస్తూ మాట్లాడుతూ మనల్ని మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా నన్ను ఇంట్లోనే ఉంటున్నాము, మందిరాలు లేవు, లేకపోతే ఒక సహవాసంగా వెళ్ళలేకపోతున్నాము అనుకున్న టైంలో కూడా ఇలాగా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు వస్తున్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రతి వాక్యం ప్రతి మాట మనం ఏదైతే గతంలో ఒకవేళ ప్రభుత్వ నిబంధన చేసుకున్నాము, మరలా ఆ నిబంధనని ప్రభు వాక్యం ద్వారా చాలా మాట ప్రభు మళ్ళీ గుర్తు చేస్తూ, నిజమే కదా ఒక టైంలో ఎలా ప్రభుత్వ నిబంధన చేసుకున్నాం, ఇది మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడే పాస్టర్ ద్వారా మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం ఒకసారి నేను ఒక వాక్యం విషయంలో ప్రభుత్వ నిబంధన చేసుకున్నప్పుడు మరలా పాస్టర్ గారు అదే వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు అది జ్ఞాపకం వచ్చింది నాకు. ఎన్నో సంవత్సరాల క్రితం నేను అనుకున్నది మరలా నాకు జ్ఞాపకం వచ్చింది. అంటే పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తున్నాడు మన మధ్యలో. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. ఇలాగే ఈ ఈ లాక్డౌన్ టైం అంతా దేవుడు చాలా కృపను చూపించారండి. అందుని బట్టి దేవుడి స్తోత్రాలు. బలపడడానికి దేవుడు ఇచ్చిన కృపకై వందనాలు. అలాగే ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.
నిస్సి కూడా సాక్ష్యం చెప్తాను పాస్టర్. అందరికి ప్రైజ్ అండి. దేవుని వందనాలు. కూడి వచ్చిన వారందరికి వందనాలు. దేవుని కృపను బట్టి లాక్డౌన్ సమయంలో కూడా దేవుళ్ళు అడిగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు కాబట్టి దేవునికి వందనాలు. నాకు ఇంతకు ముందు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండేది, మెడిసిన్ వాడుతున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా వరకు దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా అప్పుడప్పుడు ఈ ఎండ వల్ల ఇబ్బంది పెడుతుంది. అందరూ నా గురించి ప్రేయర్ చేయండి, సంపూర్ణ స్వస్థత నాకు కలిగేటట్లు అందరూ ప్రేయర్ చేయండి. నిస్సి స్వస్థత కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు. నిస్సి కోసం ప్రత్యేక ప్రార్థిస్తాను. ఆ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చేదండి. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా నన్ను అరికాలం మొదలుకొని శిరస్సు వరకు నీ రక్తధారను ప్రోక్షించి నీ వాక్యాలను నెరవేర్చి నీ శక్తితో నింపి బిడ్డకు ఆరోగ్యవంతురాలుగా ఉంచి నీవే మహింపొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తా? ప్రైజ్ సార్, సాక్ష్యం చెప్పండి సార్. సాక్ష్యం ప్రైజ్ రాండి, ప్రైజ్ రాండి. దేవనామకు స్తోత్రం కలిగినాక సంగతులందరికీ వందనాలు. ఫాస్ట్ గా సమీచిన పాస్టర్ వారికి వందనాలు తెలుస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో ఈ గత నాలుగు నెలల నుంచి దేవుడు కాపాడుతూ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రతి నెల వెళ్ళాలి నేను ఈ స్కిన్ అలర్జీ గురించి. అయినప్పటికీ దేవుడు వెళ్లకుండా ఏదో టాబ్లెట్ వేసుకుని సహాయం చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్టు పోయిన నెలలో అయితే మళ్ళా పాత నొప్పులు తొంటి నొప్పి నడుము వరకు బాగా నొప్పి వచ్చింది. ఏవో టాబ్లెట్లు మామూలుగా పెయిన్ కిల్లర్ వేసుకున్నా తగ్గేది కాదు అంతకు ముందు అయితే. ఇప్పుడైతే వేసుకున్నా తగ్గింది. మళ్ళా తర్వాత ఏమంటే ఒక 15 డేస్ క్రితం అయితే బాగా మెడ నొప్పులు, తలనొప్పి, తల పైనుంచి ఈ భుజం వరకు పడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండే. అదే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేశారు. అది లేకుండా ఇప్పటి వరకు దేవుడు కాపాడాడు. ఆ యొక్క నొప్పులు లేకుండా ఈ చెస్ట్ అంతా కూడా నొప్పి పుట్టేది. బాగా తిరగాలన్నా పడుకునేటప్పుడు నుంచున్నప్పుడు ఏముండేది కాదు, కానీ అప్పుడప్పుడు నా 5-6 రోజుల మట్టికి తల నరాలన్నీ నొప్పులు పుట్టినాయి. ఆయన దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేసి ఈ యొక్క నొప్పి నుంచి విడుదల ఇచ్చినాను. అందుకు దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మరి ఫ్లారెన్స్ గారు మన మధ్యలో ఉన్నారు. అమ్మ మీరు చిన్న సాక్ష్యం చెప్పండి అమ్మా. మీ మైక్ ఆన్ చేయండి. చేశారా? మీ మైక్ ఆన్ చేయండి. అమ్మ చూడండి, అన్మ్యూట్ మై సెల్ఫ్ అనుకుంటా. అది అది ఓకే. దేవునికి వందనాలు. మరి గత కాలంలో మా విద్య గురించి, మా పెద్ద బాబు గురించి, కుటుంబంలో అందరి గురించి నేను చాలా వేదన పడుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి ముఖ్యంగా విద్య గురించి, జాబ్ గురించి, రోజు 4 గంటల పిల్ల ప్రయాణం చేసి వచ్చేది. వినిపిస్తుంది అయ్యగారు? వినిపిస్తుంది. 4 గంటలు ప్రయాణం చేసేస్తే ఎంతో బాధపడేవాళ్ళం. రాత్రి 9-10 అలాగే అయ్యేది అనమాట. 10కి ముందు ఎప్పుడు వచ్చేది కాదనమాట. దేవుడా తగ్గించు, ఈ టైమింగ్ తగ్గించు, టైమింగ్స్ మార్చండి. ఇంకా దీనికి జీతంలో పెంపుదల కూడా ఇవ్వండి అని ఎంతోగా మేము ప్రార్థన చేసినప్పుడు, మరి దాని గురించి నేను సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు, బయట ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ అట్లాంటి వాళ్ళ చర్చిలో మాత్రమే ఒక మాట చెప్పగలిగాను. ఇప్పుడు మన సంఘంలో, చర్చిలో నేను చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ పిల్లకి ఇప్పుడు దేవుడి కృప వల్ల ఆ టైమింగ్స్ మారిపోయాయి. జాబ్ కూడా వేరే జాబ్ అలర్ట్ అయ్యిందండి. టైమింగ్స్ కూడా మారి దానికంటే
ఇంకా పాపకి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. మరి తను ఒక లీడర్గా ఇంకొకరు సబార్డినేట్స్గా ఆమెకు ఇచ్చి దేవుడు మంచి జాబులో ఆమెను ఉంచాడు. ఇప్పుడు మరి దేవునికి చాలా వందనాలండి. మరి ఇంకొక నీడ్ ఒకటి ఉండిపోయింది మాకు. మా పెద్దబాబు గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాము. అయితే అప్పుడు 150,000 శాలరీ ఉండేది వాడికి, కాకపోతే దేవుడు ఇప్పుడు కొంచెం తక్కువలో ఇచ్చింది. మరి వాడేమో ఇదివరకు చేసిన జాబు కావాలని కోరుకుంటున్నాడు. మరి అది కూడా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాము. ప్రార్థన చేస్తారు కానీ చేస్తారు, మీరు చెయ్యండి. ఇప్పుడు మాత్రం పాప గురించి, దేవుడు మాకు చేసిన మేలు గురించి. మరి ఆ రీతిగానే ఈ షార్ట్ పీరియడ్లో రవీంద్ర గారు సిక్ అయిపోయి మరి హాస్పిటలైజ్ అయిపోయి కూడా మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవడం జరిగింది. దేవుడు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆయన కూడా మనలాగా ఈ లైవ్లో దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని. విద్యకి దేవుడు చూపెట్టిన విద్య అంటే మన జియా అని వాళ్ళ మమ్మీ, ఆ పాపకి దేవుడు ఇచ్చిన ఎదుగుదల, ఆ టైమింగ్స్ మనం అడిగినవి కూడా ఆయన కరెక్ట్గా ఇచ్చారు, షార్ట్ చేసి ఇచ్చారు. మరి ఎంత గొప్ప దేవుడు అండి, మనం అడిగిందంతా ఆయన ఇచ్చేది చాలా గొప్పగా ఇచ్చాడు. మరి దేవునికి వందనాలండి. ఏది కూడా లేదనుకుంటా ఇచ్చే దేవుడు మన దేవుడు. మరి అందుకు దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పేరు హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి ప్రకాష్ గారు, ప్రకాష్ గారు అమ్మ మళ్ళీ అడ్మిట్ చేయమ్మా. దేవునామంలో అందరికి వందనాలు అంకుల్, మీకు వందనాలు. అయితే సాక్ష్యం, పెద్ద సాక్ష్యం, చాలా జీవితంలో దేవుడు మన జీవితంలో చాలా మేలు చేశాడు. మా ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా గొప్ప మేలులే చేశాడు. అయితే ఆల్రెడీ నేను రీసెంట్ గానే మీతో షేర్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మేము మొన్న జనవరిలో మేము ట్రైనింగ్ అయ్యామన్నమాట, సండే స్కూల్ ట్రైనింగ్ అయిన తర్వాత మేము పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా పెడదాం అనుకున్నాం, జస్ట్ వన్ డే పెడదాం అనుకున్నాము. అయితే దేవుడు దాన్ని అద్భుతంగా 50 డేస్ కంప్లీట్ చేసి, మేము 51 డేస్ టోటల్ గా కంప్లీట్ చేసాం అనమాట. అందుకి దేవునికి నా వందనాలు. అవే కాదు ఎన్నో మేలు చేశాడు. అయితే అక్క లైఫ్ లో కూడా ఎన్నో మేలు. అంటే రీసెంట్ గానే అక్క వాళ్ళు వచ్చారు, ఒక 10 డేస్ అవుతుంది. అయితే అక్క వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. 1 డే గ్యాప్ ఇస్తే చాలు, ఇంకా వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ నుంచి ఇంకెవరు వచ్చినా సరే 14 డేస్ క్వారంటైన్ లో ఉండాలి అని. జస్ట్ అక్క వాళ్ళు వచ్చిన 2 డేస్కి వచ్చిన న్యూస్ అనమాట. దేవుడు కానీ ఆ రోజు అక్క వాళ్ళకి రావాలన్న థాట్, ఆ ముందు నా అక్క వాళ్ళకి పర్మిషన్, ఇవన్నీ ముందుగానే దేవుడే జరిగించాడు. కాబట్టే అక్క వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. అంత ఇంకా ఎన్నో మేలు చేశాడు దేవుడు. చేసిన గొప్ప మేలు అన్నింటినీ వర్ణించడం అది మన వల్ల అసాధ్యం అవి. సో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు ఈవేళ మన నన్ను సజీవుల లెక్కలో ఉంచాడంటే దేవునికే మహిమ, దేవునికే కృప. దేవుడు నా ఎళ్ళున్న కృప అది. సో థ్యాంక్స్ ఏసయ్య, థ్యాంక్స్ అంకుల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. హల్లెలూయా. అమ్మ మరి మమ్మీ డాడీ ఇంకెవరో షేర్ చేసుకోరా? అంటే మమ్మీ డాడీ వాళ్ళు బయట ఉన్నారు అంకుల్, రిలేటివ్స్ వచ్చారు అంకుల్ అందుకని. సరే సరే, ఓకే అమ్మా, రైట్ అమ్మా, రైట్. మరి కొద్దిసేపు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధురా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు వందనాలు. ఇప్పుడు నీ వాక్య ధ్యానం పెడుతున్నా తను, నీ కార్యం జరిగించు, నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు ప్రసాదించు, నీ నామాన్ని కనపరచు, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాడు పాడదాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు ఏసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు ఏసయ్యా నీ మాటే వింటాను.
నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. రైట్, యాక్చువల్గా ఈరోజు మీకు డిస్ప్లే చేయడానికి అయితే ఏది నాకు లేదు, తీసుకో నేను ఏర్పాటు చేసుకోలేదు. కానీ మీకు యోనా గ్రంథం మీద కొన్ని విషయాలు చెప్తా. మీ బైబిల్స్ తెరవండి, నేను కూడా నా బైబిల్ తెరుస్తాను. యోనా గ్రంథం రైట్, అందరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఎందుకంటే దీని మీద నోట్స్ తయారు చేశాను లేదు నాకు తెలియదు, నేను సెర్చ్ చేశాను కానీ దొరకట్లేదు నాకు. యోనా సార్ ట్రై చేద్దాం, ఒకటి ఉంటే మీకు చూపిస్తాను. ఓకే, యోనా విషయంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి కదండి, 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో సింపుల్గా అంటే మీరు జాగ్రత్తగా ఏమేమి ఉన్నాయి, కట్టే కొట్టే తెచ్చా అంటారు కదండి హిందూస్ రామాయణం కోసం చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చా అంటారు, అలాగా 4 మాటల్లో మీరు యోనా గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ఎలా అంటే, ఫస్ట్ చాప్టర్లో దారి తప్పిన ప్రయాణం రాసుకోండి. ఫస్ట్ చాప్టర్లో దారి తప్పిన ప్రయాణం. ఈరోజు నేను ఎక్కువ విషయాలు చెప్తాను, అది ఆధ్యాత్మికమైన అన్వయింపలేదు మీరు చేసుకోండి, నేను ఆధ్యాత్మిక అన్వయింపులోకి వెళ్ళను మ్యాక్సిమం, కానీ జస్ట్ మీకు కంటెంట్ చెప్పేస్తాను, అది రాసుకున్న తర్వాత మీరు ఆధ్యాత్మిక అన్వయంలో చేసుకోండి. ఫస్ట్ చాప్టర్లో దారి తప్పిన ప్రయాణం, సెకండ్ చాప్టర్లో దారిలో పడిన ప్రార్థన, దారిలో పడిన ప్రార్థన, దారి తప్పిన ప్రయాణం, దారిలో పడిన ప్రార్థన. ఓకే అండి. తర్వాత 3వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే దారిలో పడిన ప్రకటన, దారిలో పడిన ప్రకటన అంటే అంతకుముందు ప్రకటన అనేది దారిలో లేదు, ఇప్పుడు దారిలో పడింది ప్రకటన 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో దారి తప్పిన ప్రవర్తన, దారి తప్పిన ప్రవర్తన అంటే చూడండి, ప్రయాణం, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన, ప్రాక్షణతో కదండి. సింపుల్గా యోనా గ్రంథంలో ఏముంది అంటే ముందేమనుకోండి, ప్రయాణం, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన, 4 మాటలు చెప్పుకోండి ఎప్పుడు కూడా. మీకు అంటే యోనా గ్రంథం కోసం చెప్పండి అంటే టప 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 చెప్పగలరు మీరు? 1వ అధ్యాయంలో ప్రయాణం ఎలా అయింది, 2వ అధ్యాయంలో ప్రార్థన ఎలా చేశాడు, 3వ అధ్యాయంలో ప్రకటన ఎలా చేశాడు, 4వ అధ్యాయంలో ప్రవర్తన, యోనా ప్రవర్తన ఎలా ఉంది అనుకుంటూ మొత్తం టోటల్ 4 చాప్టర్స్ అద్భుతంగా మీరు చెప్పే కదా ఈ 4 మాటలు చెప్పుకుంటే. ప్రయాణం, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన. అమ్మా నిశ్చి చెప్పమ్మా. ప్రయాణము, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన. వా వండర్ఫుల్. అయితే నేను వాటికి వేరే చెప్పాను, దాని ముందు ఒకటి కలిపాను. ప్రయాణం ఏమైంది, దారి తప్పింది,
మరి ప్రార్థన ఏమైంది? దారిలో ప్రకటన ఏమైంది? దారిలో పడింది ప్రకటన. దారిలో పడింది ప్రవర్తన ఏమైంది? ప్రవర్తన ఓకే. ఇప్పుడు ఆ నాలుగు మాటలు చెప్పమ్మా. దారి తప్పిన ప్రయాణం, దారిలో పడిన ప్రార్థన, దారిలో పడిన ప్రకటన, దారి తప్పిన ప్రవర్తన. అంకిల్ మీద అన్మ్యూట్ లో ఉంది అంకిల్, సారీ మ్యూట్ లో ఉంది అంకిల్. మీరు ఏం చెప్పింది అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే టోటల్ యోనా పుస్తకం అంతా మీ మనసులో పెట్టేయాలి. అది నా ప్రయత్నం. యోనా పుస్తకం అంతా మీ మనసులో పెట్టడానికి నేను చిన్న చిన్న సూత్రాలు ఏర్పాటు చేసుకున్నాను. ఆల్రెడీ నిస్సి చెప్పి చెప్పగలిగిందంటే ఇక మీకు అర్థమైపోయినట్టే సగం కదండి. ఓకే, అంటే ఒక యోనా అవుట్ లైన్ వచ్చేసింది మీకు అందరికి. బాబు నీరజ్ నువ్వు చెప్పగలవా? ముందు నాలుగు దారి తప్పుడు పక్క ముందు ప్రయాణం, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన ఆ నాలుగు చెప్పు. ఓకే, ఇప్పుడు దారి తప్పిన దారిలో పడిన చెప్పు. దారి తప్పిన ప్రయాణం, దారిలో పడిన ప్రార్థన, దారిలో పడిన ప్రవర్తన, ప్రకటన, దారి తప్పిన ప్రవర్తన. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. సునీల నువ్వు చెప్పగలవా? చెప్పమ్మా. ప్రయాణం, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన. దారి తప్పిన ప్రయాణం, దారిలో పడిన ప్రవర్తన, దారిలో పడిన దారిలో పడిన ప్రార్థన, దారిలో పడిన ప్రకటన, దారి తప్పిన ప్రవర్తన. వండర్ఫుల్, అంటే ఈజీగా రాగలుగుతాయి కదండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. ప్రయాణము, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. దారి తప్పిన ప్రయాణము, గాడిలో పడిన ప్రార్థన, గాడిలో పడిన ప్రకటన, దారి తప్పిన ప్రవర్తన. వండర్ఫుల్, దేవస్తోత్ర, హల్లెలూయా. అంటే అమ్మ మెస్సి గారు మీకు మీ నోట్ చూడు, మైక్ ఆన్ చేయండి, చెప్పండి అమ్మా. చెప్పమంటారా? ముందు నాలుగు పదాలు ప్రయాణము, ప్రార్థన, ప్రకటన, ప్రవర్తన. వండర్ఫుల్, నెక్స్ట్ అమ్మా. దారి తప్పిన ప్రయాణము, దారిలో పడిన ప్రార్థన, దారిలో పడిన ప్రకటన, దారి తప్పిన ప్రవర్తన. వండర్ఫుల్, దేవస్తోత్రం, హల్లెలూయా. ఈ శామ్ జియోన్ పాపం అమ్మా, మరి శామ్ జియోన్ ఎవరున్నారు అక్కడ? సండే స్కూల్ మీదేనా అమ్మా? ఓకే, మీదేనాది? ఓకే ఓకే, రైట్ అమ్మా, రైట్, ఆల్ ది బెస్ట్, రైట్ అమ్మా, రైట్. ఓకే, ఇప్పుడు మరికొన్ని విషయాలు చెప్తాం, రాసుకోండి. దేవుని యోన ఒకసారి ఎక్కాడు, నాలుగు సార్లు దిగాడు. యోన ఒకసారి ఎక్కాడు, నాలుగు సార్లు దిగాడు. ఓకే, ఎక్కడం ఎలా ఉంది? మూడవ వచనం చివరి చదువుతున్నాను చూడండి. ఎక్కడి నుంచి? మూడవ వచనం అంతా చదువుతాను చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవ్ అంటే టికెట్ ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషును పోటుకు ఓడ ఎక్కాను. ఒకసారి ఎక్కాడు కదా, ఇప్పుడు నాలుగు సార్లు దిగాడు. ఒకటి ఏంటంటే ఓడ దిగువ భాగంకి వెళ్ళాడు. చూడండి ఐదవ వచనంలో, అప్పటి ఐదవ వచనం చివర, అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి కదండి, అంటే దిగువ భాగం వెళ్ళాలంటే దిగాలి కదా,
దిగువ దిగిన పరిస్థితి అంట. ఒకసారి దిగాడు వాడు, దిగువ భాగానికి దిగాడు. తర్వాత సముద్ర గర్భంలోకి దిగాడు. నెంబర్ 2:13 చూడండి, 2:3 వచ్చిన నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేస్తివి. అంటే ఫస్ట్ చూద్దాం, వాడు దిగువ భాగానికి వాడ గర్భం అన్నాడు. వాడ గర్భం అది ఫస్ట్ ఏమో వాడ గర్భం, రెండోదేమో సముద్ర గర్భం. ఏమండి 2:3 సముద్ర గర్భం. తర్వాత అక్కడే 2 పాతాళ గర్భం, 2:2 నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో ఉండి నేను కేకలు వేయగా, పాతాళ గర్భం ఏమండి తర్వాత 3 చేప గర్భం అనమాట. ఎందుకంటే 2:1 ఆ మత్స్యము కడుపులో నుండి కదండి, మత్స్యము కడుపు అంటే చేప గర్భం. కాబట్టి ఒకసారి ఎక్కాడు, 4 వాళ్ళ గర్భంలోకి దిగాడు, సముద్ర గర్భంలోకి దిగాడు, చేప గర్భంలోకి దిగాడు, పాతాళ గర్భంలోకి దిగాడు. 4 వాక్యాలు రాసుకోండి, వాడ, సముద్రం, చేప, పాతాళం. మరో 4 మాటలు కూర్చో, వాడ, సముద్రం, చేప, పాతాళం. వాడ గర్భం, సముద్ర గర్భం, చేప గర్భం, పాతాళ గర్భం. అందరు జ్ఞాపకం ఉందా? చెప్పండి అమ్మా, పల్లె పాత పాతాళం, వాడ గర్భం, సముద్ర గర్భం, చేప గర్భం, పాతాళ గర్భం. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి, నీరజ్ నువ్వు చెప్ప, సరోజిని గారు చెప్పండి, ఎలా చెప్పండి, యోనా ఒకసారి ఎక్కాడు, 4 దిగాడు అని చెప్పి ఆ 4 మాట చెప్పండి. ఒకసారి ఎక్కాడు, 4 దిగాడు, ఒకసారి వాడెక్కాడు, 4 వాడ దిగువ భాగాన్ని దిగాడు, దిగాడు సముద్ర గర్భంలో దిగాడు, పాతాళ గర్భం, చేప గర్భం. వాడు దిగువ భాగం కూడా వాడ గర్భం అందాం, వాడ గర్భం, సముద్ర గర్భం, చేప గర్భం, పాతాళ గర్భం. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. తర్వాత సామెతలు 23:27 చూడండి, సామెతలు 27:3 అమ్మ మేరీ గారు చదువుతారా అది, సామెతలు 27:3 చదువుతారా? సామెతలు 2:3 27:3 చదువుతాను, చదవండి అమ్మా. 27:3 చదువుతున్నాను పాస్టర్ గారండి. ఎస్ అమ్మా. రాయి బరువు, ఇసుక భారము, 3 కోపము, 2 కంటే బరువు. ఓకే, రాయి బరువు, ఇసుక భారము, 3 కోపము, 6 కంటే బరువు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న 3 ఎవరు తెలుసండి? ఇక్కడ ఉన్న 3 ఎవరంటే యోనా. యోనాకి మహాకోపంగా ఉంది ఎవరి మీద? నినివే ప్రజలు, దేవుని ప్రజలు యాక్చువల్గా కదండి, నినివే ప్రజల మీద మహాకోపంగా ఉంది. యోనా ఇప్పుడు ఎంత బరువుగా ఉన్నాడు తెలుసండి? చాలా బరువు అయిపోయాడు. రాయి బరువు, ఇసుక భారము, 3 కోపము, 2 కంటే బరువు. ఇప్పుడు రాసుకోండి, దేవుని ప్రజల పైన, దేవుని ప్రజల పైన, దేవుని పైన కోపగించేంత మూర్ఖత్వం, కోపగించేంత మూర్ఖత్వం కలిగిన యోనా చాలా బరువు. అందుకే ఆ బరువు పోతే గాని వాడకు క్షేమం లేదు. ఇప్పుడు తుఫాను వచ్చేసిందండి, తుఫాను వచ్చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారు? చదవండి, ఎక్కడి నుంచి అంటే వాడలోని వస్తువులన్నీ పారేశారు. 5వ వచనం ఎవరు చదువుతారు? సరోజిని గారు చదవండి అమ్మా. 1:5 కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి
వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. చాలా థ్యాంక్ యూ. గమనించారా, వాడ చాలా ఇక భయంకరంగా ఉంది. ఇప్పుడు వాడను చులకన చేయాలి. వాడను చులకన చేయడానికి అందులోని సరుకులు పదార్థాలు ఎక్విప్మెంట్ కూడా ఆఖరికి దాని తనుక అన్ని పారేశారట. అయినా వాడ చులకన అవ్వట్లేదు. ఎందుకంటే అన్నిటికంటే బరువుగా ఉన్న మూడు ఉన్నాడు అందులో. ఒక పాస్టర్ని పట్టుకుని మూడు అంటే బాగలేదు కదా. ఒక ప్రవక్తని పట్టుకుని లేకపోతే పర్లోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏడుండి శారం గారు మీరు ప్రసంగం ఎంత చేస్తే మాత్రం నన్ను మూడు అంటారా అంటారో తెలియదు. అయినా చూద్దాం. అంటే ప్రవక్త మారు మనసు పొందక ముందు, ప్రవక్తకు మారు మనసు ఏంటండి, అవును ప్రవక్త కూడా మారు మనసు పొందాలి. అయితే వాడు ఇంకా బరువు అయిపోయింది, అన్ని పారేస్తున్నారు, అయినా వాడు చులకన అవ్వట్లేదు. ఎందుకంటే కోప చిత్తుడు ఒకడున్నాడు, దేవుడి మీద కూడా కోపడ్డాడండి. అందుకే దేవుడు అడిగాడు కదా, యోన నీకు కోపం ఎలా అని అడిగాడండి. చూడండి, తొమ్మిదో వచనం, 4:9 అండి. 4:9 ఎవరు చదువుతారు? పావని గారు చదవండమ్మా. 4:9. సరే పాస్టర్ గారు చదువుతున్నానండి. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అదండి ఎంత విధేయత, ఎంత వినయం ఆ జవాబులో కదండి, ఎంత తగ్గింపు. ఆహా, గొప్ప మోడల్ అయిపోయాడు కదండి ప్రవక్తల్లో. ఒక దైవ సేవకుడు కయ్యను మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడండి. కయ్యను మాట్లాడాడు కదా తిరుగుబాటు స్వభావం. ఆ హేబెలు నీ తమ్ముడు అని హేబెలు ఎక్కడుంటే నాకేం తెలుసు, నేనేం కాపలా ఉన్నా అన్నాడు. అంటే ఆ క్షణంలో యోనాలో కయ్యను ఆత్మ వచ్చిందండి గొప్పదీసి. ఏమో చెప్పలేము. దేవుడేమో పాపం గడ్డం పట్టుకుని బతివాళ్ళినట్టుగా బతివాళ్తున్నాడు. ఎలాగా, ఈ సొర చిట్టును కూర్చి నీవు కోపించడం న్యాయమా అంటే ప్రాణం పోవనంతగా కోపించడం న్యాయమే. అబ్బా ఏం సమర్థించుకుంటున్నాడు, అంత మూఢుడు అనమాట. అంత మూఢుడు అయిపోయాడు ఆ టైంకి, అంత మూఢుడు కాబట్టి రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెండింటికంటే బరువు కాబట్టి వాడు ఎప్పుడు తేలికైంది, ఈ బరువును పారేస్తే కానీ తేలిక కావాలి. మూఢుడైన యోనా అని అందుకనే యోనా అన్నాడు, నేనే బరువుగా ఉన్నాను, నేనే భారంగా ఉన్నాను, నా కోపమే భారంగా ఉంది బాబు, నన్ను పడేయండి బాబు, అప్పుడు మీ ఓడ చులకన అవుద్ది అన్నాడు. కరెక్ట్ బాగానే ఒప్పుకున్నాడు అండి. కాబట్టి ఆ యోనా లాంటి కోపం మనలో ఉంటే, ఒక దైవ సేవకుడికే కోపం ఉంది, మనం కూడా ఉన్నాం దైవ విశ్వాసులు, మనం కూడా కోపం ఉంటే మనం ఇంటికి భారం అయిపోతాం, మనం ఇంటికి భారం అయిపోతాం, మన వల్ల ఇల్లు తునా తునకలైపోయే ప్రమాదం ఉంది కోపం ఉంటే. నేను చెప్తుండగా నేను చాలా కోపిస్తోండి, నాలో కోపం తగ్గడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. నాకెక్కడి నుంచి కోపం వచ్చింది అనుకుంటుంది, మా నాన్నగారి కోపం అది. అంటే మా నాన్నగారి కోపం నేను ఇమిటేట్ చేశాను. మా నాన్నగారు పెద్ద గొంతుకండి, అలా సేమ్ ఆ గొంతుకు నేను ఇమిటేట్ చేశాను. నేను కూడా గట్టిగా అరిచేవాడిని, అరిచి భయపెట్టేవాడిని అనమాట. అయితే యేసు ప్రభు బెదిరించక అని ఉందండి, తనను హింసించు వారిని ఆయన బెదిరించక అనే మాట ఒకసారి నా హృదయంలో పడింది. అవును బెదిరించడం కూడా తప్పే కదా, యేసు ప్రభు బెదిరించలేదు కదా అని అప్పుడు నుండి నేను అరిచి బెదిరించడం మానేసాను అనమాట. లేకపోతే కొట్టేంత పని చేసేవాడిని బెదిరించేవాడిని నాకు, అంటే కోపం అనమాట, కోపం ప్రదర్శించేవాడు. అందులో చెడ్డ మాటలు అయితే రానిచ్చేవాడు కాదు, ఎంత కోపపడి అరిచినా చెడ్డ మాటలు రానిచ్చేవాడు కాదు, మర్యాదగా మాట్లాడేవాడు కానీ కోప్పడేవాడిని. అది కార్పొరేట్ వాయిస్ అనేవాడిని, అందరి పక్షంగా నేను మాట్లాడతాననేవాడిని. కానీ అది కూడా తప్పే, ఎందుకంటే మూడుని కోపము ఆ రెండింటికంటే బరువు. నేను మూడుని అయితే కోప చిత్తుడిని అయితే నా ఇంటికి భారం, నా సమాజానికి నేను భారం. కాబట్టి ఎలాగో కష్టపడి ఆ కోపం నుంచి మనం బయటపడాలి. దానికోసం ఒక వారం రోజు వర్క్షాప్లోనే జాయిన్ అయిపోవాలి. కోపం తగ్గించుకుంటే ఎలా అని ఎవరైనా వర్క్షాప్ పెడితే ఆ వర్క్షాప్లో జాయిన్ అయిపోయి కోపం తగ్గించుకోవడం ట్రై చేయాలి. అంటే ఒకవేళ ఆధ్యాత్మికంగా తగ్గలేదనుకోండి, సెక్యులర్లాగైనా తగ్గించుకోవాలి. దానికి కూడా చిట్కాలు ఉంటాయి కదా, సెక్యులర్ చిట్కాలు కూడా ఉంటాయి. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి బాబు నాకు కోపం తగ్గట్లేదండి, ఎలాగో మొత్తానికి మాత్రం కోపం తగ్గించుకోవాలి.
నేను ఒక పల్లెటూరులో సేవ చేసేవాడిని. ప్రతిసారి అబ్రాహ్మణ ఉండేవాడు, ప్రతిసారి ఆయన ప్రార్థన పాయింట్ ఏంటండి, పాస్టర్ గారు నా కోపం తగ్గేలా ప్రార్థన చేయండి అనేవాడు. అవునండి, లాస్ట్ వీక్ నేను చేశాను, మరి ఈ వారంలో తగ్గలేదండి. తగ్గలేదు పాస్టర్ గారు అంటే నా ప్రార్థన జవాబు రానట్టే కదా. ప్రతి వారం అదే ప్రార్థన, పాస్టర్ గారు కోపం తగ్గేలా చేయండి. మరి తగ్గట్లేదు, నా ప్రార్థన ఫలించట్లేదు అంటే ఇక మీరే చేసుకోవాలి, నేను చేయలేదు. ఇక మీ కోపం తగ్గడానికి మీరే ప్రార్థన చేసుకోవాలనేవాడిని. మన కోపం తగ్గడానికి మనల్ని కోపం ప్రార్థన చేశామనుకోండి, మన కోపం తెచ్చేవాడిని దేవుడు పెడతారు మన మధ్యలో. అంటే మరి ప్రాక్టీస్ చేయాలి కదండి, కోపం తగ్గించుకుని ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి కోపం రప్పించే వాడిని మన చుట్టూ పెడతాడు దేవుడు. అప్పుడు వాళ్ళు మనల్ని కోపం రప్పిస్తుంటారు, మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. వాళ్ళు కోపం రప్పిస్తుంటారు, మనం ప్రాక్టీస్ చేస్తుండాలి అనమాట. ఎక్కడ అంటే వాడు ఎంత కోపం రప్పించినా కోపం పడకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తే కానీ అది తగ్గేది కాదండి. బోల్డ్ నేను ప్రాక్టీస్ చేస్తాను రోజు, ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే రోజు అంతా మీకు మీటింగ్ లేదా అనేది పాస్టర్ గారు అంటే కోపం వచ్చేస్తుంటుంది నాకు. అంటే పాపం తన బాధ తనది, తనకి తనతో మాట్లాడడానికి లేదు, నేను తన మాట విన్ను, తనతో మాట్లాడలేకపోతున్నాను, తనతో కలిసి ప్రార్థన కూడా చేయమంటుంది పాపం. ఇది నేను ఇక్కడ మీటింగ్లో ఉంటే నీతో కలిసి ప్రార్థన చేయడం అంటాను నేను, కోపం వచ్చేస్తుంటుంది కొన్నిసార్లు. కాబట్టి అది ప్రాక్టీస్ చేస్తాను నేను, నా కోపం తగ్గించుకోవడానికి, సమాధానంగా జవాబు చెప్పడానికి, నెమ్మదిగా జవాబు చెప్పడం ప్రాక్టీస్ చేస్తాను. స్టిల్ ఐ ప్రాక్టీస్ కాబట్టి ఎందుకు చేస్తాను అంటే నా కోపం వల్ల నేను మూర్ఖ చిత్తం అవుతాను, నా మూర్ఖ చిత్తంలో నా ఇంటికి నేను బరువు అయిపోతాను, నా చర్చికి నేను బరువు అయిపోతాను, నా సమాజానికి నేను బరువు అయిపోతాను. కాబట్టి మనం యోనాలాగా మళ్ళీ సముద్రంలో పడవేయబడేంత వరకు ఆ కోపాన్ని ఉంచుకోకూడదండి. ఈ మధ్యలోనే కోపం విడిచిపెట్టేయాలి. ఓకే, నేను యాక్చువల్గా స్పిరిచువల్ అప్లికేషన్లోకి వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వెళ్ళిపోయాను. ఇదంతా కూడా మాట్లాడకూడదు ఎందుకంటే బోర్డు ఉంది చెప్పడానికి అక్కడ. రైట్, ఇంకొక పాయింట్ రాసుకోండి, చావును కోరే యోన. అక్కడ కొంచెం గ్యాప్ ఉండి కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను మీకు. చావును కోరే యోన చెప్పి స్పేస్ ఉంచండి కొన్ని రిఫరెన్స్ రాసుకోవడానికి. జీవాన్ని కోరే దేవుడు అక్కడ కొన్ని ఇస్తాను. చావును కోరే యోన స్పేస్ ఉంచండి, తర్వాత జీవాన్ని కోరే దేవుడు. ఓకే, యోన ఎక్కడెక్కడ చావు కోరాడు చూద్దాం. 1:12 ఇప్పుడు ఈ రిఫరెన్స్ అన్ని సునీల చదువుతుంది. సునీల, నేను చెప్పినవన్నీ నువ్వు చదవాలి ఇప్పుడు. ఓకే, 1:12 చదవమ్మా. 1:12 అంకుల్, అవునమ్మా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడివేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. చాలమ్మా. అయితే ఇక్కడ యోన చావాలని కోరుకున్నాడా లేదా? ఒక తిమింగలం వస్తుంది, నన్ను మింగుతాది, 3 రోజుల తర్వాత కక్కుతుంది, అవన్నీ తెలుసండి యోనకి. మనకు తెలుసు, అయిపోయింది కదా. కాబట్టి యోనకు తెలియదు నిజంగా యోన చావాలనుకున్నాడు. కాకపోతే ఆత్మహత్య కోసం బలం ధైర్యం చాలక మీరే చంపేయండి అన్నాడు. నిజంగా యోన చావాలనుకున్నాడు, ఎందుకంటే నినివే ప్రజలంటే అంత కోపం, అంత బాధ. ఎందుకంటే చిన్నప్పుడు తన కళ్ళారా చూశాడు ఆ నినివే అశూరియులు భయం మృగాల్లాటోడాడు. వాడు వచ్చి తమ తల్లుల్ని చెల్లెల్ని రేప్ చేయడం కళ్ళారా చూశాడు, కడుపులు చీల్చేయడం చూశాడు, నరికేయడం చూశాడు. చిన్నప్పుడు దాక్కున్నాడు, ఏ చెట్లు చూడడం దాక్కుని ఆ శత్రువులు గుర్రాల మీద వచ్చి రథాల మీద వచ్చి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోవడం చూశాడు. చిన్నప్పటి నుంచి యోన కొత్త ఉడుగుతుంది ప్రాణం అనమాట. ఈ అశ్చూరియల్లో ఒక్కడినే నేను చంపాలి, ఈ శత్రువు ఒక్కడినే నేను చంపాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి యోన గుండె మండుతుంది ఈ అశ్చూరియల విషయంలో. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను శుభవార్త చెప్పాలా? అసలు వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటున్నాను నేను. వాళ్ళు పాపం చేస్తే పాపంలో ఉంటేనే నాశనం అవుతారు, ఎందుకంటే దేవుని అగ్ని పడతారు. ఇప్పుడు నేను వెళ్ళి శుభవార్త చెప్తాడు, మారిపోతే దేవుడు క్షమించేస్తే ఇక నా కోపం ఎలా తీరుతుంది? నా కోపం తీరాలంటే దేవుడు వాళ్ళని క్షమించకూడదు. ఆయన క్షమించకూడదు అంటే వాళ్ళకి శుభవార్త వెళ్ళకూడదు, వాళ్ళు క్షమాపణ అడగకూడదు. వాళ్ళు క్షమాపణ అడగకూడదు అంటే వాళ్ళకి శుభవార్త వెళ్ళకూడదు, వాళ్ళకి శుభవార్త వెళ్ళకూడదు అంటే నేను చెప్పకూడదు. కాబట్టి యోన ఇదంతా చేస్తే ఫెయిల్ అయిపోతున్నాడు, దేవుడేమో క్షమించేస్తాడు అంటున్నాడు. కాబట్టి యోనాకి ఆత్మహత్య చేసుకోవాలని కానీ ఆత్మహత్య చేసుకోలేదు కానీ చావాలని కోరిక బహుగా ఉంది. కాబట్టి ఏమన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, 1. ఆ తర్వాత 4:3 చూడమ్మా సునీల.
నేనిక బ్రతుకుట కంటే చావుట మేలు. బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. అదిగోండి, ఎప్పుడు చావు మాటలేనండి. యోనామావి నోట్లో, ఒక ప్రవక్తి నోట్లో జీవపు మాటలు ఉండాలి కదా. కానీ యోన ఇంకోటి అండి, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత యోనాలు చిన్న చూపు చూడకండి. మళ్ళీ యోన దెబ్బలాడతాడు. అక్కడ శాలం పాష గారు నా పరువు తీశారండి. నన్ను ఇంతకాలం నేనంటే ఎంత ఇష్టం పిల్లలకి. మీరేమో చెడ్డగా నా మీద మాట్లాడేసారు అంటారేమో. కానీ యోన తర్వాత మారు మనసు పొందే తర్వాత విషయం చెప్తాను. యోన మారు మనసు పొందక ముందు అన్నమాట ఎప్పుడు చావు మాటలే. ఏమన్నాడు, నేను చావక నేను చచ్చిపోతే బాగున్నాను, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకని ఇక చంపుము. మళ్ళీ దేవుడు కలిసి నన్ను చంపాయి. ఇప్పుడు భార్య కొన్నిసార్లు బతుతా అంటది, ఎందుకు అలా చంపేయండి నన్ను, నన్ను చంపేయండి అంటది కదా. అలాగనమాట, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అంట. దేవుడితో అలా అంటాడు, నేను బతకడం కంటే చావడం మేలట. అది మళ్ళీ అంటే ఎవరికి మేలండి, ఆయనకి మేలా దేవుడికి మేలా. నేను బతకడం అంటే తనకే మేలు అనమాట. దేవుడి విషయం ఆలోచించట్లే. దేవుడా, నేను బతకడం కంటే నేను చావడం నీకు మేలు అనట్లేదు. నాకు మేలు అది, నువ్వు నాకు కీడే చేస్తున్నప్పుడు నాకు మేలు చేయట్లేదు. అసూరులను క్షమిస్తావా, అంత దుర్మార్గులను కాపాడుతావా, మరి నా కోపం ఏమవ్వాలి, నా పగ ఏమవ్వాలి. అదనమాట యోన బాధ. కాబట్టి ఇంకెందుకు ఆయన చంపలేనప్పుడు నేను చచ్చిపోతే బెటర్ కదా, నన్ను చచ్చిపోతాను. ఎప్పుడు చావు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత 4:8 చూడమా, 4:8. మరి ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకొనెను. ఇది ఎన్నోసారమ్మా టైం, నేను బ్రతుకుట కంటే చచ్చు. దేవుడితోనే అదే మాట అన్నాడు, తనతో తనే అదే మాట అనుకున్నాను. నేను బ్రతుకుంటే కంటే చచ్చు. 4:9 చదవమ్మా. 4:9 దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అంటే ఇప్పుడు 4వ సారి అంటున్నాడు, నేను చస్తే బెటర్. 4 సార్లు అన్నాడు. అంటే చావును కోరే యోనా 4 సార్లు చావు కోరుకున్నాడు. అయితే దేవుడు 3 సార్లు బతకమంటున్నాడు. చూడండి, జీవాన్ని కోరే దేవుడు 4:11 ఏమన్నాడు, 4:11 అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురపు విషయములో నేను విచారపడవద్దా అని యోనాను సెలవిచ్చాను, యోనాతో సెలవిచ్చు. అంటే వాళ్ళందరూ బతకాలనుకుంటున్నారు, చావాలనుకుంటున్నారు. దేవుడు అందరూ బతకాలి, వాళ్ళు బ్రతకాలి, నువ్వు బ్రతకాలంటాడు. 120,000 అంటే 120,000 మంది కదండి. 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనము. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, అషూరు ప్రజలు మృగాలు అంటాడు అనుకున్నాం కదండి. మరి దేవుడు ఏంటి, అన్నం పుణ్యం ఎరుగునోడు, కుడి ఎడమని ఎరుగునోడు, ఏమీ తెలియనివాడు అంటున్నాడు. దేవుని దృష్టి అది, మన దృష్టి అది. మన దృష్టి మన దృష్టిలో మృగాలు అంటాడు, దేవుని దృష్టిలో అమాయకులైన పసిబిడ్డలాట. అది దేవుడి కళ్ళవి, మన కళ్ళువి. మనం అందులో చెడ్డే చూస్తాం. దేవుడు ప్రతి ఒక్కరిలో మంచి చూస్తాడు. ఆ మంచిని చూసి ఆ మంచికి మార్పు లేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది దేవుడు. అందుకని దేవుడికి దేవుడుకున్నంత దీర్ఘశాంతం మనకు ఉండదండి. దేవుడుకున్నంత దీర్ఘశాంతం మనకు ఉండదు. ఇప్పుడు వాడు ఎవడో చంటి పిల్లలు రేపు చేశాడు, వాడు ఆ నూరేసేయాలి, ఆయన అడ్డుగా కాల్చిపడేయాలని సన్నాహనం. కానీ దేవుడు అనుకుంటాడు, దుష్టుడు తన ప్రవృత్తి సర్దిదిద్దుకుని మార్పును అందడమే కదా నాకు సంతోషం అంటాడు. మనమేంటి, అది చచ్చిపోతే బెటర్ అనుకుంటాం. దేవుడు ఎప్పుడు మనుషులు బతకాలనుకుంటాడు. తర్వాత 3:10 చూడమ్మా. 3:10 ఈ నినువే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేయడం మానేసంటే వాడు బతకాలని కోరుకున్నాడా లేదా? మహామృగాల్లా అంటాడు. మనుషులు మారిపోయారు ఇప్పుడు, అవకాశం ఇచ్చేది అప్పుడు బ్రతకడానికి వాళ్ళు కీడు చేయటం మానేశాడు. తర్వాత 4:2 యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగనివి నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉంది,
పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శీషునకు పారిపోతిని. కీడు చేయాలంటే బతకాలని కోరుకుంటాడు అంతే కదండి. మూడు రిఫరెన్సెస్ ఉన్నాయి, దేవుడు జీవాన్ని కోరే దేవుడు అని. నాలుగు రిఫరెన్స్ ఉన్నాయి, చావు యోనా చావు కోరుకుంటున్నాడు. ఓకే రైట్. ఇంకో విషయం ఏదో చెప్పాలి, యోనా చేప కడుపులో నిజంగా చనిపోయాడు, ఒడ్డున బతికాడు. అది జరిగిందండి నిజంగా. అది చేప కడుపులో మరి ప్రార్థన చేశాడు కదండి, యోనా ఆత్మ ప్రార్థన చేసింది, శరీరంలో చనిపోయాడు. ఎందుకంటే మత్తయి సువార్త 12:40 చదవండి, చదువుతుంది మత్తయి సువార్త 12:40. అవునమ్మా, యేసు ప్రభువు చెప్తున్నాడు ఈ మాటలు చదవమ్మా. యోనా మూడు రాత్రి పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు మూడు రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండును. గమనించారా, యోనా మూడు రాత్రి పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు సమాధి గర్భంలో ఉండాలి కదండి. అంటే యోనా చచ్చిపోలేదంటే యేసుక్రీస్తు చనిపోలేదు కదండి. యేసుక్రీస్తు చనిపోయిన వ్యక్తిగా పాత పెట్టబడ్డాడు కదా. అంటే నా దేవ నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నాడు. అంటే చనిపోయాడు. బల్లెంతో పొడిస్తే రక్తం నీళ్లు కారాయి, అంటే గుండెలో నుంచి మొత్తం అంతా ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వస్తాయండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, బతికాడు, కంప్లీట్ చనిపోయాడు, కంప్లీట్ గా చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. అలాగే యోనా కూడా, అంటే యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పాడు అర్థం ఏంటంటే యోనా కూడా నిజంగా చనిపోయాడు. యోనా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టే లెక్క, ఎందుకంటే మన్నయింది తిరిగి మళ్ళీ వెనకటికి మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోవును కదండి. అంటే యోనా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, యోనా శవం మాత్రమే చేప కడుపులో ఉందండి. అయితే యోనా ఆత్మ ప్రార్థన మాత్రం చేస్తుంది, పాతాళ గర్భంలోంచి నేను మొర్ర పెడుతున్నాను అంటాడు. చేప కడుపులో ఉన్న విషయం తెలియదు, అసలు చేప మింగిన విషయం కూడా యోనాకు తెలియదు, మనకు తెలుసు, యోనాకు తెలియదు కదా. కాబట్టి యోనా చనిపోయాడు. అయితే యోనా ఆత్మ అప్పుడు ఇప్పుడు మనం పరదేశు అంటున్నాం కదండి, పరదేశు అని ఎత్తబడింది. యేసు ప్రభు ఏం చేశాడు, చెరని చెరగా పట్టుకెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభుకు పాతాళ గర్భంలోకి వెళ్ళి, అంటే అప్పుడు చెర ఎక్కడుంది, పరదేశ ఎక్కడుంది, పాతాళ గర్భంలో ఉందన్నమాట. కాబట్టి యోనా అక్కడున్నాడు యాక్చువల్గా. చేప గర్భంలో యోనా శరీరం ఉంది, పాతాళ గర్భంలో అంటే పరదేశలో అక్కడ యోనా ఆత్మ ఉంది అనమాట. అక్కడ నుంచి మొర పెడుతున్నాడు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. చూడండి 2:6 చూడండి, 2:6 చదవమ్మా. ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము రాలో మూర్చిల్లగా యెహోవా అనేది జ్ఞాపకం. అది అంటే ఆల్రెడీ యోనా ఆత్మ చనిపోయింది. కాబట్టి యోనా విషయంలో దేవుడు ఏం చేశాడు, చచ్చిపోయిన యోనాను తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంత పెద్ద అద్భుతాలు చేస్తాడు. మనం యోనా లాంటి మూఢులమే కావచ్చు, యోనా లాంటి కోపచిత్తులమే కావచ్చు, యోనా లాంటి తిరుగుబాటు స్వభావమే కావచ్చు, కానీ మన ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. ఎక్కడి నుంచి అంటే సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించి కరుణా కటాక్షము కిరీటంగా మనకు వస్తున్నాడు. దేవుడు అంత ప్రేమ గలవాడు. హల్లెలూయా. యోనాను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. యోనా కోపాన్ని సహించుకున్న దేవుడు నీ కోపాన్ని కూడా సహించుకుంటున్నాడు. యోనా చిరాకుని సహించుకున్న దేవుడు నీ చిరాకును కూడా సహించుకుంటున్నాడు. యోనాను గడ్డం పట్టుకుని బతిమాలని దేవుడు నిన్ను కూడా గడ్డం పట్టుకుని బతిమాలుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను బతిమాలే దేవుడే తప్ప నీ మీద కోపగించే దేవుడు కాడు. అలాంటప్పుడు యోనాతో ఎలా మాట్లాడాలండి, యోనాతో విసుగ్గా ఉంటుంటే యోనాను బతిమాలుతాడు. యోనా కోపించుట న్యాయమా, న్యాయమా అని దేవుడు బతిమాలుతున్నాడు. అలాంటి యోనాను, చచ్చిపోయిన యోనాను తిరిగి బతికించాడు. అయితే ఆ విషయం దేవుడు యోనాతో చెప్పలేదే, చెప్పాడా, చెప్పలేదే. యోనా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను వాడు సముద్ర గర్భంలో పడేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆ చేప మింగేసింది,
చేపింగేసినప్పుడు నువ్వు చచ్చిపోయావు, ఇదిగో ఆ చేప ఒడ్డును కక్కినప్పుడు అప్పుడు మళ్ళీ నిన్ను బతికించాను నేను. ఆ చచ్చిన శవంలోకి నా ఆత్మ నీ ఆత్మను పంపించి బతికిస్తే ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అనలేదే దేవుడు. మేలు చేస్తాడు కానీ దేవుడు దెప్పడండి, మనం దెప్పుతాం, మనం దెప్పుతాం, మనుషులు దెప్పుతాం. నీకు ఇంత చేశాను, నాకు అంత చేశాను, నువ్వు నాకు ఇలా చేస్తావా అలా చేస్తావా మనుషులు అంటాం. దేవుడు ఎప్పుడు తాను చేసిన మేళ్ళ బట్టి దెప్పేవాడు కాడు. ఆయన మంచి దేవుడు, ఆయన బతిమాలుకుంటాడు తప్ప బెదిరించడు, ఆయన దయ చూపిస్తాడు కానీ దెప్పడు ఆయన ఎప్పుడు కూడా. అలాగే దెప్పి తనను తన వైపు మనం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడండి. మనం స్వేచ్ఛార్పణగా వంగిపోతే మంచిదే తప్ప ఇది నీకు అది చేశాను కాబట్టి నాకు లొంగు, నీకు ఇది చేశాను కాబట్టి నాకు లొంగు అని ఎప్పుడు అనడు. నీ మట్టుకు నీవు స్వేచ్ఛార్పణగా లొంగితే సంతోషం, నీ మట్టుకు నీవు దేన మనసు కలిగి తగ్గించుకుంటే అది సంతోషం తప్ప ఆయన బలవంతంగా ఎవరిని లొంగి తీసేవాడు కాడు. ఓకే, తర్వాత ఇంకో విషయం, యోనా, యోనా మంచి శాండ్విచ్ మేకర్ అని మీకు తెలుసా? యోనా శాండ్విచ్ మేకర్, శాండ్విచ్ అంటే పిల్లలు తెలుసు, మనకు పెద్దవాళ్ళు తెలియదండి, మనకు చపాతీలు పూరీలు తెలుసు, పిల్లలు తెలుసు శాండ్విచ్ అంటే. అంటే స్లైస్డ్ బ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ స్లైస్డ్ బ్రెడ్ మధ్యలో చిన్న చిన్న కూరగాయలు లాంటివి తరిగేసేస్తారన్నమాట, కొత్తిమీర అలాంటివన్నీ, అది శాండ్విచ్ అంటే పైన శాండ్విచ్, మధ్యలో ఒకటి ఉంటుంది పదార్థం తినే పదార్థం, ఇంకోటి దాని మీద ఇంకో శాండ్విచ్ అంటే ఇంకో బ్రెడ్ బ్రెడ్ మళ్ళీ కొత్త కొన్ని శాండ్విచ్ స్వీట్గా ఉంటాయి, అంటే కింద బ్రెడ్ స్లైస్ బ్రెడ్ దాని మీద జాము లేకపోతే కేక్ కిస్మిస్ అన్నీ వేస్తారు, వేసిన తర్వాత దాని మీద ఇంకో బ్రెడ్ పెడతారు, అది దాని ఏమిటో శాండ్విచ్. యోనా ఈజ్ ఏ గ్రేట్ శాండ్విచ్ మేకర్. ఎలా అంటే నిజం పెట్టాడు మధ్యలో, నిజం అనే బ్రెడ్ పెట్టాడు, దాని మీద అబద్ధం అనేది ఒకటి పెట్టాడు, దాని మీద మళ్ళీ నిజం పెట్టాడు, అది మంచి శాండ్విచ్ అనమాట. నిజానికి నిజానికి అద్భుతంగా మధ్యలో అబద్ధాన్ని ఇన్సర్ట్ చేశాడనమాట. అది ఎలాగో చూపిస్తాను, గమనించండి. 7వ వచనం నుంచి నేను చదువుతాను, లేకపోతే ఉండండి, ఎవరు ప్రసాద్ గారు చదువుతారా? ప్రసాద్ గారు లేదా? ఓకే ఓకే. మెర్సీ రవీంద్ర గారు, అమ్మ మెర్సమ్ గారు, అమ్మ మీ మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. అమ్మ 3:7 అది 1:7 అమ్మ, 1:7 చదవండి, 1:7 నుండి చదవండి. దేవుడు మన ఎందు కనికరమును ముందునేమో నేను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీటేసిన దంతయు ఒకడు ఒక నీతి అమ్మా చదువు ఒకరితో ఒకరు చదువు ఇక్కడ ఒకరితో పాప చదువుతుందండి చదువుతుందండి ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినదని తెలియటకై మనము చీట్లు వేస్తాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటు యోనా మీదకి వచ్చాను కాబట్టి వారు అతన్ని చూచి ఎవరని బట్టి ఈ కీడు మాకు సంభవించునో నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడ నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతులు ఎంతయ్యో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనేను నేను హెబ్రీయుడును సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయిన సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చునట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉన్నాను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగేది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, చాలమ్మా థ్యాంక్ యూ.
ఇప్పుడు గమనించండి, శాండ్విచ్ ఎలా తయారు చేస్తండి, బ్రెడ్ తర్వాత స్టఫ్ తర్వాత బ్రెడ్ కదండి, ఆ రెండు బ్రెడ్ నిజం అబద్ధం నిజం ఎలా పేర్చారు చూద్దాం. ఫస్ట్ది నేను హెబ్రియుడును నిజమా కాదా, నిజమే కదండి హెబ్రియుడు నిజం. సముద్రమంతును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమంతున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను, అది నిజమా అబద్ధమా? అది అబద్ధం. ఏంటి ఎక్కడి వరకు నిజం? భూమికి సముద్రముకును భూమికి ఆకాశమందున సృష్టికర్త దేవుడు ఉన్నాడు యెహోవా, అది వరకు నిజం, అంతవరకు నిజం అండి. కానీ నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను, అది అబద్ధం. భయభక్తులు కలిగి ఉంటే ఎందుకు పారిపోతాడు? భయభక్తులు కలిగి ఉంటే ఎందుకు పడుకుని పోతాడు కిందకి వెళ్ళిపోయి? భయభక్తులు కలిగి ఉంటే నినవేకే వెళ్ళాలి, కానీ తర్షీష్కి ఎందుకు పారిపోతున్నాడు? అది అబద్ధం అనమాట. ఆ తర్వాత మళ్ళీ నిజం చెప్తున్నాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉన్నాను. నిజం చెప్పాడు, మధ్యలో చక్కగా అబద్ధం మించాడు, తర్వాత మళ్ళీ నిజం చెప్పాడు. కాబట్టి మొత్తం నిజంలా అనిపిస్తుంది కదా, మరి మీకు అంత బాగుంటుంది. అది మనం అందరం చేస్తుంటాం. రెండు నిజాల మధ్యన చిన్న అబద్ధం పెడితే అస్సలు దొరకండి. బాగుంది కదా, యోనా మనకి మంచి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాడు. అబద్ధం అతికినట్టు చెప్పడం ఎలా? యోనా దగ్గరికి వెళ్ళిపోతే కరెక్ట్గా చెప్తాడు, నేను మంచి ప్రొఫెసర్ అన్నమాట. యోనా చక్కగా అబద్ధాలు అతికినట్టు చెప్పడం, మంచిగా అస్సలు దొరకకుండా అబద్ధం ఎలా చెప్పడం, యోనా దగ్గరే మనం ట్రైనింగ్ తీసుకోవాలండి. అప్పుడేమంటాడు యోనా అంటాడు, ప్రియులారా అబద్ధం అర్థం కాకుండా అంటే మీరు ఒక నిజం ముందు చెప్పాలి, ఇంకో నిజం కూడా తర్వాత చెప్పాలి, మధ్యలో మాత్రమే అబద్ధం పెట్టాలి అంటాడు జాగ్రత్తగా స్టఫ్ అన్నమాట. జాగ్రత్తగా యోనా అలాంటాడు, మనం కూడా అలాంటోడమే. నిజాలు చెప్తాం, నిజం మధ్యలో చిన్న అబద్ధం పెడతాం, ఆ చిన్న అబద్ధం మనకు దొరకం అనమాట. ఎందుకంటే అటు నిజం ఇటే నిజం ఉంది, ఇది ఇంకేంటి, అంత నిజం అనిపిస్తుంది మనకి. జాగ్రత్త, యోనా లాగా మనం ఉండకూడదు. అబద్ధం అబద్ధం చెప్తే అబద్ధం చెప్పేయాలి, మొత్తం అబద్ధం చెప్పేయాలి. ఎందుకంటే అంటే అటో ఇటో కదా, చల్ల వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉంటే చల్లగా ఉండు, నులు వెచ్చగా ఉండొద్దు అన్నాడు కదా, మధ్యలో ఉండొద్దు అన్నాడు కదా. సరే అబద్ధం చెప్తే మొత్తం అబద్ధం చెప్పేయి, నిజం చెప్తే ఇక మొత్తం నిజం చెప్పేయి. కానీ నిజానికి నిజానికి మధ్యలో అబద్ధం విడిచి నువ్వు నమ్మక ద్రోహం చేస్తావు మనుషులకి. నువ్వు మొత్తం అబద్ధం చెప్తే తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది. నిజం చెప్తే ప్రాబ్లం లేదు, కానీ నిజానికి నిజానికి మధ్యలో నువ్వు అబద్ధం విమర్చడం ద్వారా ప్రజలు నిన్ను నమ్మేటట్టు చేసుకుంటావు, కానీ వాళ్ళని నష్టపరుస్తున్నావు. ఎన్నోసార్లు ఈ పని మనం చేస్తుంటాం, అన్ని కరెక్ట్గా చెప్తాం, మధ్యలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది అది దాచేస్తాం, అక్కడ చిన్న మెలికి పెడతాం, చిన్న ట్విస్ట్ చేస్తాం, యోనా తమ్ముళ్ళు యోనా చెల్లెళ్ళు అయిపోతాం మనం కదండి. రైట్, నెక్స్ట్ యోనా ఇంకొక ఫండ్ డైవర్షన్ కూడా యోనాలో ఉందండి, అంటే మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫండ్స్ డైవర్షన్ చేస్తాడు. దేనికోసం ఖర్చు పెట్టబడిస్తే అది దానికోసం ఖర్చు పెట్టడు. ఎలా అంటే, దేవుడు నినివే వెళ్ళమని డబ్బులు ఇచ్చాడు కదా, ప్రవక్తి డబ్బులు ఎవరు ఇస్తాడండి, దేవుడే ఇవ్వాలి. నినివే వెళ్ళమని డబ్బులు ఇస్తే తర్షీషుకు టికెట్ కొన్నాడు, కేవ్ ఇచ్చి కదండి, కేవ్ ఇచ్చి ఎక్కడుంది, మూడవ చివరిలో ప్రయాణముకు కేవ్ ఇచ్చి, అంటే దేవుడు ఫండ్స్ ఇచ్చాడు, ప్రయాణానికి ఫండ్స్ ఇచ్చాడు, కానీ ఫండ్స్ డైవర్షన్ చేయడంలో నెంబర్ వన్ యోనా. దేవుడిచ్చిన డబ్బులు దేవుడిచ్చిన పద్ధతిలో దేవుడిచ్చిన కార్యం కోసం ఖర్చు పెట్టకుండా దేవుడిచ్చిన డబ్బులు తన సొంత కార్యం కోసం తన పద్ధతిలో ఖర్చు పెట్టాడు. అనేక మంది దైవ సేవకులు ఈ రోజుల్లో అలా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. దేవుడు ఇది అనాథ పిల్లల్ని చూడమని డబ్బులు ఇస్తే అనాథ పిల్లలకు 10 రూపాయలు పెట్టి మిగతాదంతా బిల్డింగ్లు కొనడానికి, పంట పొలాలు కొనడానికి, వెహికల్స్ కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టే దైవ సేవకులు బట్టి నేను దేవుడిని క్షమాపణ అడుగుతున్నాను, నేను సిగ్గుపడుతున్నాను. చాలా బాధ కదండి, ప్రపంచంలో 90% మంది అలాగే ఉంటారు, 90% మన దైవ సేవకులు. ఒకవేళ మీరు ఎవరైనా సరే, మా బిడ్డలు
దైవ సేవ చేయాలి అనుకుంటే ఈ విషయం జరగకుండా కాపాడుకోండి. మీ బిడ్డలకు మీరు ఏం చెప్తారంటే దేవుడు దేనికోసం డబ్బులు ఇస్తే దానికోసమే ఖర్చు పెట్టండి అని మీ బిడ్డలకు నేర్పించాలి. ఫండ్స్ డైవర్షన్ చేయడానికి వీల్లేదు. దేవుడు సువార్త కోసం డబ్బులు ఇస్తే చెప్తాడు ఇదిగో ఈ డబ్బులు నీకు సువార్త కోసం సువార్తకే ఇంకో దానికి ఇంకో దానికి ఖర్చు పెట్టక వీల్లేదు. నాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను. లక్షల లక్షల డాలర్స్ వచ్చినప్పుడు పిల్లలకు అందులో 10% కూడా ఉండదేమో, అంటే ఒక బిడ్డకి 600 రూపాయలు 700 రూపాయలు ఆ రోజుల్లో 83 అండి రక్షించబడినప్పుడు, ఆ రోజుల్లో ఒక బిడ్డకి 600 రూపాయలు పంపిస్తే అందులో 10% మాత్రమే ఆ బిడ్డ కోసం ఖర్చు పెట్టి మిగతా 90% పెద్ద పెద్ద స్థలాలు కొనడానికి, బిల్డింగ్స్ కట్టించడానికి, మంచి మంచి వెహికల్స్ కోసం, లేకపోతే చర్చ్ చాలా గొప్పగా డెకరేషన్ చేయడం, చర్చ్లో విపరీతమైన సౌండ్ సిస్టమ్ పెట్టడానికి, ఏంటి పిల్లల డబ్బులు అది? ఒక దేవుడు దానికోసం ఇస్తే దానికోసం ఖర్చు పెట్టచ్చండి. అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తే అవసరమైన వాటి మిగతా వాళ్ళు ఖర్చు పెడితే అలా. దయచేసి మన బిడ్డలు అలా జరగకూడదు, మనం అలా జరగకూడదు. మన పరిస్థితి అయిపోయింది, మనం 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 చాలా ఏజ్ దాటిపోయింది, ఇప్పుడు మనం మినిస్ట్రీ చెయ్యం. కానీ రేపు ఉదయం మన పిల్లలు మినిస్ట్రీ చేస్తారు. మన పిల్లలకు దేవుడు లక్షల కోట్లు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, దేవుడు దేనికి డబ్బులు ఇస్తే దానికోసం ఖర్చు పెట్టండి. నర్సాపురంలో మిషనరీ అద్భుతమైన మిషనరీ అదే చేశారండి. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు తెలిసే మిస్ తెలిసే జ్ఞాపకం ఉంచుకోండి, మిస్ తెలిసే అమ్మగారు, ఆమెకు వచ్చిన డబ్బులు పిల్లల కోసం ఖర్చు పెట్టేవారు, ఆమెకు వేరుగా పంపించేవారట. ఒకసారి ఆమెకు రావాల్సిన డబ్బులు రాలే, ఆమె ఇంట్లో బియ్యం అంతా అయిపోయాయి. కింద హాస్టల్ కిచెన్లో బియ్యం అన్ని మంచిగా ఉన్నాయి, కానీ ఆ రోజు ఆమె ఉపవాసం ఉండిపోయారట. కింద నుంచి బియ్యం తెచ్చుకుని వండుకోలేదు, హాస్టల్ పిల్లలు అన్నం కూడా పైకి రానివ్వలేదట. అందరికీ తెలుసు అమ్మగారు, అమ్మగారికి రాలేదు, అమ్మగారు ఏం తినట్లేదు. అప్పుడు ఆ హాస్టల్ కుక్స్ అందరు కలిపి ₹ వేసుకుని ఒక డజన్ అరటిపళ్ళు కొనిచ్చి అమ్మగారికి తీసుకెళ్ళట. అన్నం తీసుకెళ్ళి తీసుకోవట్లేదు కదా, నేను హాస్టల్లో ₹1 హాస్టల్ అన్నం తిన్ను, హాస్టల్ కూర తిన్ను, హాస్టల్ చారు కూడా నాకు వద్దు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అది వాళ్ళదే. నాకు ఇస్తే నేను ఖర్చు పెట్టుకుంటాను. అయితే అరటిపళ్ళు తీసుకెళ్ళారట, కొని ఎక్కడి నుంచి తెచ్చారన్నట. వాళ్ళు చెప్పలేరు, అమ్మ ₹ వేసుకొని కొనుక్కుంటారు ఎంత బాధండి. వాళ్ళని పోషిస్తున్న అమ్మగారికి వాళ్ళు తిండి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు అన్నట, దేవుడు నన్ను ఆకలితో ఉండమంటే నేను ఆకలితో ఉంటాను, మీ అరటి పళ్ళు తిని నేను దేవుని మీద తిరగబాటు చేయలేదు అన్నట. అక్కడ ఆ రోజు మధ్యాహ్నమే పోస్ట్ మ్యాన్ వచ్చి చెక్ ఇచ్చి వెళ్ళాడటండి. హల్లెలూయా. ఆ పోస్ట్ మ్యాన్ చెక్ ఇచ్చిన తర్వాత ఆవిడ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొని సరుకులు కొనుక్కొని ఇంటికి వచ్చి వండుకొని తిన్నారు. కానీ హాస్టల్ డబ్బులు, అనాథ పిల్లల డబ్బులు ₹1 తినడానికి ఆవిడ ఇష్టపడలేదు. అంత అద్భుతమైన సాక్ష్యం అండి. మిషనరీలు అంతా అంతే, శాస్త్రి గారు, డాక్టర్ శాస్త్రి గారు, ఈ జీవజలాల సంస్థ స్థాపకులు శాస్త్రి గారు, ఆయన కూడా అంతే ₹1. ఇప్పుడు జీవజలాల రేడియో పరిచయం కోసం ఎవరు ఇస్తారనుకోండి, ₹1 దాని తిన్న మొత్తం రేడియో సేవకు పంపించడం. అక్కడ ఇంగ్లాండ్లో ట్రాన్స్ఫర్ రేడియో కడతారు, ఫీ బాక్ కట్టేవారు, నాకు పంపించేవారు, ప్రతి నెల ఒక చెక్ పంపించేవారు. అయితే షార్ట్ గారు 6 అడుగులు పొడుగు, షార్ట్ గారు మిస్సెస్ కూడా 6 అడుగులు పొడుగు, ఇద్దరు చాలా పొడుగు. నర్సాపురంలో ఉండేటప్పుడు ఒక చూరు ఇళ్ళు ఉంటాయి కదండి వెదురుతో, ఆ ఇంటిలోకి వెళ్తుంటే ఆవిడ కన్నులో చూరు ఆ వెదురు గుచ్చుకొని కన్ను పోయింది ఒకటి. వాళ్ళు కూర్చొని వెళ్ళాలి లోపలికి, అప్పుడు కన్ను పోయింది. ఆ ఒక్క కన్నుతోనే సేవ చేస్తారు. తర్వాత 1975లో వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. తర్వాత 2000లో కానీ ఎప్పుడు 2004 లేకపోతే 97లో ఒకసారి ఇండియా వచ్చారండి. అప్పుడు నన్ను జీవజాలకు డెప్యూటీ డైరెక్టర్ అపాయింట్ చేయడానికి వచ్చారు నన్ను అపాయింట్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో ఒక లైబ్రరీలో ఉండేటప్పుడు బుక్స్ తీస్తుంటే ఒక బుక్ పడిపోయి ఆమెకు ఉన్న కన్ను కూడా పోయింది. అప్పటికి ఆవిడకి 80 సంవత్సరాలు, ఆయనకి 90 సంవత్సరాలు. ఆవిడకి 2 కళ్ళు పోతే భర్తగా తాను ఆమె సేవ చేస్తూ ఒక పక్కన జీవజల రేడియో సేవ కోసం
ఫండ్స్ రైస్ చేస్తూ సింపుల్ లైఫ్ తో జీవిస్తూ ఎంతో కష్టపడుతుంటే ఒకసారి నేను రాశా ఒక లెటర్ రాశాను అయ్యగారు, మరి అమ్మగారికి రెండు కళ్ళు లేవు కదా, బ్లైండ్ పీపుల్ సొంతగా పని చేసుకోవడానికి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్, అది 100 pounds. అది ఆ 100 pounds మీరు అమ్మగారికి ఆ సాఫ్ట్వేర్ ఇచ్చి నేర్పిస్తే అమ్మగారి పనులు అమ్మగారే చేసుకుంటారంటే ఆమె ఏమంటే షాలేం, ఆ 100 pounds ఉంటే 4 programs వస్తాయి కదా రేడియో ప్రోగ్రాంలు, అమ్మగారికి నేను ఉన్నాను కదా సేవ చేయడానికి, కాబట్టి నేను అమ్మగారి మీద ఆ 100 pounds నేను ప్రస్తుతానికైతే ఖర్చు పెట్టాను అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత నిస్వార్థంగా చేసి ఆ మిషనరీల ముందు ఇప్పటి మిషనరీ ఎలా ఉన్నారండి, ఫండ్స్ డైవర్షన్. దేవుడు నీకు ఒక దానికోసం డబ్బునిస్తే ఇంకో దానికోసం ఎలా ఖర్చు పెడతావు? కనుక మన పిల్లలకు రేపు ఉదయం సేవ చేయడానికి మన పిల్లలు తయారవుతారు, వాళ్ళకు ఈ పాఠం పాఠంగా ఉండాలని కోరుతున్నాను. ఓకే, రైట్. యోన, ఇందాక చెప్పండి యోన అందరూ చావాలి నేను చావాలంటాడు. ఓకే, మీకు ఒక ప్రశ్న, నేను చస్తాను అందరినీ చంపుతాను అని అనుకునే వారిని ఏమంటారో నిసి చెప్పాలి, నిసి చెప్పాలి. నేను చస్తాను, నేను చస్తూ అందరినీ చంపుతాను. మనం ప్రస్తుతం న్యూస్ పేపర్లో చదువుతాం కదా, మానవ బాంబులు టెర్రరిస్ట్ అంటాం, టెర్రరిస్ట్, టెర్రరిస్ట్లు ఏం చేస్తారు, నేను చస్తాను అందరినీ చంపుతాను అనుకుంటారు కదండి, అందుకని ఒంటికి బాంబులు కట్టేసుకుని వెళ్ళిపోతారు. మొన్న రీసెంట్గా ఎక్కడండి వీరబాబు గారు, మొన్న ఎక్కడో టెంపుల్లో మన చర్చిలో కేరళలోనా, శ్రీలంక సార్, శ్రీలంకలో చర్చిలో కదండి మానవ బాంబు వెళ్ళిపోయాడు, చర్చిలో చాలా మంది చచ్చిపోయారు. అంటే టెర్రరిస్ట్లు ఏంటి, నేను చస్తాను అందరినీ చంపేస్తాను. అయితే ఇప్పుడు యోన నేను చస్తాను అనుకున్నాడు, నీనువే ప్రజలందరూ చావాలనుకున్నాడు, యోన పేరేంటి, టెర్రరిస్ట్ యోన. అయ్యో యోనా గారికి నాకు నా మీద చాలా కోపం వచ్చేస్తుంది, ఏమిటి చాలే కదా పరువంతా తీసి పడేశారు, ఇంతకాలం యోన ప్రవక్త అంటే నేను ఎంతో మంచివాడిని అందరి దృష్టిలో, ఒక్క ప్రసంగంతో మొత్తం నా పరువు తీశారు, నన్ను టెర్రరిస్ట్ చేశారా అని మాట్లాడతాడు. టెర్రరిస్ట్గా ఉండిపోలేదండి, ఒకప్పుడు టెర్రరిస్ట్గా ఉండేవాడు, కానీ ఆ తర్వాత మంచిగా మారిపోయాడండి. యోన టెర్రరిస్ట్ మైండ్తో ఉన్నాడు. ఓకే, ఒక విషయం చెప్తానండి, టెర్రరిస్ట్ అందరు దుర్మార్గులు అనుకుంటారు మీరు, వాళ్ళు చాలా మంచివాడు, వాళ్ళ సొంత జాతి కోసం పనిచేస్తారు. అసలు టెర్రరిస్టులు ఎంతో జాలి దయ మంచితనం ఉండేవాళ్ళు అండి, ఎవరు కష్టాల్లో ఉంటే ఓర్చుకోలేరు, కాకపోతే వాళ్ళ జాతిని వాళ్ళు రక్షించుకోవడానికి కొంతమంది టెర్రరిస్ట్ అలా ఉంటారు. యోన కూడా ఈ మంచి టెర్రరిస్ట్ అంటే మంచి అంటే తన యూదా జాతి కోసం అలా తయారయ్యాడు. నిన్నవే ప్రజలంటే కోపం తప్ప మిగతా ప్రపంచ ప్రజల మీద కోపం లేదు కదా యోనాకి, అలా అయితే వార్డులో ఉండే వాళ్ళని చంపేసేవాడే కదండి. కేవలం నినివే ప్రజల విషయంలో మాత్రమే టెర్రరిస్ట్ అయినా, మిగతా ప్రపంచంలో ఎవరి విషయంలో కూడా టెర్రరిస్ట్ కాడు, అది గమనించండి. అయితే దేవుడు అది కూడా వద్దంటాడు, అది కూడా వద్దంటాడు. యోన అంటాడు నేను చావాలి అందరూ చావాలి, అంటే అందుకనే కదా సముద్రం ఎత్తి పడేయండి అన్నాడు. అప్పుడేంటి, నన్ను కాని సముద్రం ఎత్తి పడేస్తే ఇక నినివే ప్రజలకు సువార్త చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు, నినివే సువార్త ప్రజలకు సువార్త చెప్పకపోతే దేవుని అగ్ని కరెక్ట్గా 40 రోజుల్లో వచ్చి కాల్చేస్తుంది. అంటే ఈరోజు May 24th, ఈరోజు నేను చచ్చిపోతాను కాబట్టి కరెక్ట్గా జూలై 4th కల్లా నినివే నాశనం అయిపోతుంది, హల్లెలూయా అనుకుంటానమాట. అంటే నేను చచ్చిపోతాను, అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా బాంబు కట్టుకుని వెళ్ళిపోతాడు, తను చచ్చిపోతాడు కదా, అందరూ చచ్చిపోతాడు లేదు తెలియదు వాడికి, కానీ అనుకుంటాడు కదా ఈ బాంబు పేలితే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, 1000 మంది చేస్తారు అబ్బా అనుకుంటాడు అనమాట. అలాగే యోన కూడా సముద్రం ఎత్తి పడేస్తుంటే తాను చచ్చిపోతున్న భయం కాదు, ఆహా నినివే పట్టణం అంతా నాశనం అయిపోతాదిలే అనుకుంటూ ఆ సముద్రం పడుకుంటాడట. తన ప్రాణం కోసం లేదు, ఇప్పుడు నినివే ప్రజల నాశనం కోసం దర్శనం కనుకుంటూ కళ్ళు కనుకుంటూ వెళ్ళిపోతాడు సముద్రంలోకి. కానీ ఆయన కళ్ళు నెరవేరలేదండి. దేవుడు అంటాడు నువ్వు బ్రతకాలి అందరూ బ్రతకాలి. ఎవరేమంటాడు నేను చావాలి అందరూ చావాలంటున్నాడు. దేవుడు ఏమంటాడు
నువ్వు బ్రతకాలి, అందరూ బ్రతకాలి. ఇప్పుడు దేవుడు మాట విన్నామా, యోనా మాట విన్నామా? దేవుడు మాట విన్నాం, దేవుడు మాటే వినాలి మనం. యోనా మాట వినట్లేదు కనుక మనం కూడా అలాగనుకుందాం, నేను బ్రతకాలి, అందరూ బ్రతకాలి. ఓకే, ఇంత మరి యోనా చేశాడు. యోనా ఒక్కడే దేవుడు మాట వినలేదు, కానీ పది విషయాలు అందులో పది విషయాలు యోనా మాట విన్నారండి, దేవుడు మాట విన్నారు. చూడండి, నేను చెప్పేస్తాను ఇంకా మిమ్మల్ని వెతకమని చెప్పను. నెంబర్ వన్, గాలి. గాలి దేవుని మాట విన్నది. 1:4 అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చిన గాలి దేవుని మాట విన్నది. నెంబర్ 2:1-7 చీటి దేవుని మాట విన్నది. చీటి 1:7 అందులో వాడు వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది తెలియటికే మనము చీట్లు వేతమనండి ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చను. అంటే చీటి కూడా దేవుడు మాట విన్నది కదండి. ఓకే, నెంబర్ 3:16 1:16 ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బయలు బలి అర్పించి మొక్కుబడి చేసింది. ఎవరంటే నావికులు, వాడ నావికులు దేవుని మాట విన్నారు, దేవుడికి భయపడ్డారట. తర్వాత సముద్రం దేవుని మాట ఉంది అక్కడే. 15:15 యోనాను ఎత్తి పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. సముద్రం దేవుడి మాట విన్నది అంతే కదండి. అప్పుడే వాడ నావికులు యెహోవా దేవుడు అని తెలుస్తున్నాడు. సముద్రము పొంగకుండా ఆగెను. తర్వాత 17:17 చేప, 17:17 చేప గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలని యెహోవా నియమించుండగా యోనా 3 ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 5 గాలి, తర్వాత చీటి, తర్వాత మనుషులు నావికులు, తర్వాత సముద్రము, తర్వాత 5 5 ఇక్కడ 1 5 ఉన్నాయి. తర్వాత 3:2 ఇంకొక 2 ఉన్నాయి చూడండి. 3:5 పట్టణ నినివే పట్టణపు ప్రజలు దేవుడు మాట విన్నారు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకున్నది. నినివే పట్టణ ప్రజలు విన్నారు, నెంబర్ 6 అది. తర్వాత రాజు కూడా విన్నాడు దేవుడు మాట చూడండి. 6:3 ఆ సంగతి నినివే రాజునికి వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుడును. 1 5 దేవుడి మాట విన్నారు. 2 2 ఉన్నాయి దేవుడి మాట వినేవి. ఇక 3 తర్వాత ఇప్పుడు 4 చూడండి. 6:4 దేవుడని యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్టు చేసిన అంటే స్వర చెట్టు దేవుడు మాట విన్నది. 8 తర్వాత 9 పురుగు అటండి. 7 4:7 మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది చెట్టును తొలచిన చెట్టు వాడిపోయాను. 9 పురుగు దేవుడు మాట విన్నది. తర్వాత 10 విషయం ఏంటంటే వేడి మీద తూర్పు గాలి మరియు ఎండ. 8 4:8 మరియు ఎండకాయగా దేవుడు వేడి మీద తూర్పు గాలి రప్పించను. 10 దేవుడు మాట విన్నారు. ప్రకృతి అంతా దేవుడు మాట వింది, సృష్టి అంతా దేవుడు మాట విన్నారు, మనుషులు కూడా దేవుడు మాట విన్నారు. వాడ నావికులు నిర్మే పట్టిన వారు రాజు వీళ్ళందరూ మనుషులే కదండి. ప్రకృతి జంతువులు పురుగులు అన్ని దేవుడు మాట విన్నారు. దేవుడు మాట విన్నది ఎవరంటే దేవుడు బిడ్డలే, మనమే. ఎద్దు తన కామందు నెరుగును, గాడిదకు తన సొంత వాణ్ణి దొట్టి తెలియను, ఇస్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు నా మాట వెనుక తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడండి యెషయా గ్రంథం 1 చూడండి. యెషయా గ్రంథం 3 ఉండండి. 2-3 ఎవరు చదువుతారు? సునీల చదువమ్మా. 1:2-3 ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును,
గాడిద సొంత వాణిని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అయ్యో ఏంటి ప్రతి ఈ ప్రపంచం అంతా దేవుడు మాట వింటుంది, ఆయన ప్రజలు రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలు మీద మనం ఆయన మాట వినకపోతే ఎలాగా? ఈరోజు ఒక కమిట్మెంట్ చేసుకుందాం. ఈరోజు ప్రభు సంద్ర ప్రభు నేను నీ మాట వింటాను, నేను నీతో నడుస్తాను, నీతో ఉంటాను ప్రభు. ప్రకృతి విన్నట్టుగా, ప్రజలు విన్నట్టుగా, మరి జీవులు విన్నట్టుగా నేను అంతకంటే ఎక్కువ వింటాను. యోనా చేసినట్టుగా నేను చేయను. ఈ ప్రపంచంలో అనేక మంది దైవ సేవకులు దేవుని బిడ్డలైన నీ బిడ్డలు నీ మాట వినట్లేదు, అందుకు నువ్వు ఎంతో బాధపడుతున్నావు. నా వల్ల ఆ బాధ నీకు కలగనివ్వను తండ్రి. నేను నీ ఆదరిస్తాను, నీకు ఆదరణ కలిగేలా నడుచుకుంటాను తండ్రి అంటే ఒక ప్రకటన ప్రార్థన చేద్దాం. మరి మేరీ గారు, మేరీ ప్రకాష్ గారు ప్రార్థన చేయకపోతున్నాను. అమ్మా మ్యూట్ అమ్మా మైకాంచి. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడు మహాధురుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయా ఈ నీ పునరుద్ధాన దినంలో ప్రభా ఈ రీతిగా చేరి అయా నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా యోనాను గురించి ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా మాకు అనేకమైన విషయాలు మీరు నాయన తెలియచేసినందుకు నీకు వందనాలు నాయన. అయా మేము ప్రభా నీ మీద తిరుగుబాటు చేసే వారిగా ఉండకుండా నాయన అయ్యా నాయన నీ మాట వినేవారముగా మేము ఉండలాగను మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి తోటి తెలుసుకొను, ఇస్రాయేల్ నాకు తెలివి లేదని నువ్వు చెప్తున్నావు నాయన, ఎంతో వేదనతో చెప్తున్నావు నాయన. అయ్యా నిజమే ప్రభా, నీ వేదనని మేము ప్రభా నాయన గ్రహింపలేని స్థితిలో నాయన నిత్యము మిమ్మల్ని మేము ప్రభా తిరుగుబాటు చేస్తూనే నిన్ను బాధ పెడుతూనే ఉన్నాం ప్రభా. అయ్యా నాయన ఇకనైనా నాయన మమ్మల్ని మేము మార్చుకుని ప్రభా అయ్యా నీకు తిరుగుబాటు చేయకుండా నైనా నీ మాట వినేవారముగా నిన్ను సంతోష పెట్టేవారముగా మేము ఉండడానికి నీవే మా కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఆశీర్వదించు దీవించు నాయన. వాక్యం అందించిన బిడ్డను కూడా ప్రభా నీ కృపలో భద్రపరచు నాయన. మరి ఉదయం నుంచి ప్రభా మీటింగ్ లోనే ఉన్నారు, కావలసినంత శక్తిని బలాన్ని దయచే ప్రభా, ఓపికను దయచే నాయన. అయ్యా నాయనా నైనా అందరికి ప్రభా నాయన నీ వాక్యాన్ని అందిస్తుండగా ప్రభా నీ దాసుని ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా నాయనా ప్రభా మరి నాయన అన్ని విషయాల్లో నువ్వే తోడయండి నాయన. అయ్యా మా కుటుంబాల్లో ప్రభా నాయన అయ్యా చిన్న చిన్న విషయాలకి కూడా ప్రభా మేము కోప్పడకుండా నాయన ఒకరిని ఒకరి ఏడలో స్నేహంలో మేము సాగడానికి అమ్మా. మైక్ మ్యూట్ లోకి వెళ్ళిందమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేయండమ్మా. నీవు మాత్రమే సహాయం చేయమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు పాదముల చేత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధం చేసి వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు మన కుటుంబాలన్నిటికీ, జీవితం సంఘ సభ్యులందరికీ, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు తోడండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆకలేస్తే మీటింగ్ లీవ్ ఇచ్చేసండి. వీరబాబు గారు మరి అన్ని క్లియర్ గా రాశారండి మొత్తం నోట్స్ అంతా కూడా?